అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి కార్యక్రమానికి వీక్షకులందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన అంశం వచ్చి చదువుల తల్లి కాషాయమైంది ఇది మీకు తెలుసా అనేటువంటి ఈ అంశంతో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాం. దీనికి మన మధ్యలో వక్తలుగా మరి బ్రదర్ నవీన్ కుమార్ వడ్డే గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా ఆన్లైన్లో మనతో పాటుగా మరి ప్రవీణ్ పగడాల బ్రదర్ రాబోతున్నారు. బ్రదర్ చదువుల తల్లి కాషాయమైంది ఇది మీకు తెలుసా? మీకు తెలుసా అసలు చదువుల తల్లి కాషాయమైంది అంటే? ప్రస్తుతం మనం ఉన్నది బ్రాహ్మణ స్వామ్యంలో, ప్రజాస్వామ్యంలో కాదు. ఎప్పటి నుంచైతే ఈ ఆర్య బ్రాహ్మణుల ఎన్డీఏ అంటే జాతీయ అవకాశవాదుల సంస్థ అది ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతిదీ కాషాయం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం మీరు మాట్లాడుతున్న కాన్సెప్ట్ని బట్టి చదువుల తల్లి కాషాయమైందా అంటే వీళ్ళు అన్ని రకాల సైంటిఫిక్ మరియు అకాడమిక్ సంస్థల గుప్పిట్లో పెట్టినారు. ఉదాహరణకు ఐసీహెచ్ఆర్, ఐఏఎస్, యూజీసీ, సిఎస్ఐఆర్, ఎన్సీఆర్టీ, ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంస్థ నుండి ట్రైన్ అయిన అధికారులు ఇక్కడ ప్లేస్ చేశారు. అంటే ఈ సంస్థలన్నీ వాళ్ళ గుప్పిట్లకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఈరోజు చర్చించబోతున్న అంశం బట్టి కూడా చదువుల తల్లి కాషాయమైందా అంటే ఈ మధ్య ఐఐటి గోరఖ్పూర్ వారు ఒక క్యాలెండర్ ప్రింట్ చేశారు. ప్రింట్ చేస్తూ 12 నెలలు జనవరి నుంచి డిసెంబర్కి ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆధారం చూపిస్తూ ఆరిన్ ఇన్వెషన్ జరగలేదు, ఇది కల్పితము అని, ఆరిన్ ఇన్వెషన్ జరగలేదు, ఆర్యులు ఇక్కడి వారే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ క్యాలెండర్ ప్రింట్ చేశారు. అంటే ఐఐటి సంస్థకు ఈ ఆరిన్ ఇన్వెషన్కి సంబంధం ఏంటనేది ఈ బ్రాహ్మణ స్వామ్య ప్రజలే చెప్పాలా? మనం చెప్పలేము దానికి ఆన్సర్. ఎస్ ఒక మాట నేను ముందుగా ఒక మాట చదువుతాను. ఐఐటి ఖరగ్పూర్ వారు ఏదైతే క్యాలెండర్ 2022 సంవత్సరానికి ప్రింట్ చేశారో అందులో టైటిల్ పేజ్లో మొదటి పేజ్లో ఏమనుందంటే రికవరీ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. సో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతుందో దాన్ని గురించినటువంటి రికవరీ చేసేటువంటి కార్యక్రమంలో ఈ క్యాలెండర్ ప్రింట్ చేశారు. ఇందులో వీళ్ళు ఏం రాస్తున్నారంటే రికగ్నిషన్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ద వేదాస్, వేదాల్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలను వెలికి తీయడం ఒకటి, అంతేకాకుండా వాటిని గుర్తించడము, రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది లోయ నాగరికతను తిరిగి పునర్వ్యాఖ్యానించడము అనేటువంటి రెండవ విషయము, మూడవది ఏంటంటే రిబటల్ టు ద ఆర్యన్ ఇన్వెషన్ మిత్, అంటే ఆర్యులు భారతదేశంపైకి లేకపోతే సింధు నది నాగరికత పైకి దండయాత్ర చేశారు లేకపోతే వలస వచ్చారు అనేటువంటి దీన్ని ఒక మిత్తుగా, సో దీన్ని రిఫ్యూట్ చేస్తూ ఇదంతా అసత్యము అనేటువంటి విధానంలో ఈ క్యాలెండర్ వీరు తయారు చేశారు. దానికి మీరు అన్నట్లుగా 12 ఆధారాలతో ఈ క్యాలెండర్లు తయారు చేశారు. సో నిజానికి భారతీయ జ్ఞానము అనేది భారతీయుల మనం కనుక్కున్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యభట్ట ఉన్నాడు, ఆర్యభట్ట సున్నాని కనుక్కున్నాడు, సో మనం ఎంతో గర్విస్తాం. అట్లా భారతీయుల్లో చేసినటువంటి సైంటిఫిక్ ఆధారాలు కానీ లేకపోతే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానీ ఏ రకమైనటువంటిది తీసుకొచ్చినా మనము గొప్పగా ఫీల్ అవుతాం. కానీ సత్యమేవో జయతే అని చెప్పుకునేటువంటి మనము కొన్ని విషయాల్లో అసత్యాన్ని ప్రకటించడము లేకపోతే సైంటిఫిక్ టెంపర్మెంట్, శాస్త్రీయ జ్ఞానం పేరుతో అసత్యాలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసము అనేటువంటిది మనం ఆలోచించాల్సిన విషయం. సో అందులో భాగంగానే మిమ్మల్ని మరియు ప్రవీణ్ గారిని ఆహ్వానించడం జరిగింది రక్షణ టీవీ. సో మొదటగా బ్రదర్, ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి విషయాలపైన మీ అభిప్రాయం తెలియజేయండి. యా, ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్ వారికి అసలు ఈ క్యాలెండర్ ప్రింట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు ఇప్పటికీ అవసరం ఏంటి అంటే ఎందుకు ఇంత అభద్రత భావం ఇప్పటికీ ఉన్నారు? ఎందుకంటే ఆర్యన్ ఇన్వెషన్ మిత్ అంటున్నారు, ఆర్యన్ ఇన్వెషన్ జరగలేదు అంటున్నారు, ఆర్యన్ ఇన్వెషన్ థీరీ కానీ ఆర్యన్ మైగ్రేషన్ థీరీ కానీ కొట్టివేయబడింది అంటున్నారు. ఇంత డిస్కషన్ అయిపోయినాక ఇప్పుడు 21st century 22nd century అడుగు పెట్టబోతున్నాం మనకు, మరలా ఆర్యన్ ఇన్వెషన్ జరగలేదు, మేము ఇక్కడి వాళ్ళమే అని చెప్పుకోవాల్సిన గత్యంతరం ఏంటి? అసలు అంతటి అభద్రత భావానికి ఎందుకు లోన్ అవుతున్నారు వీళ్ళు అనేది ప్రశ్న. ఎందుకంటే నేను బయటి వాడిని కాదు ఇక్కడి వాడిని అని నాకు తెలుసు కాబట్టి నా వాయిస్ ఇంత రేజ్ అవుతుంది, నేను మూల నివాసిని కాబట్టి నా వాయిస్ రేజ్ అవుతుంది, నేను ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లో ఉండడానికి ప్రయత్నిస్తా. అంటే వీళ్ళు మూల నివాసులు కాదంటారు? కాదు, కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి ఆర్యన్ ఇన్వెషన్ జరగలేదని చూపించటము, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని కాషాయమయం చేయటము, హిందూయిజమే నేషనలిజంగా ప్రచారం చేసుకోవటము, ఈ బ్రాహ్మణత్వమే హిందూ మతంగా మారింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఆ హిందూ అనేది
కాఫిరనో లేకపోతే ఒక హేళనకరమైన పదం పర్షియన్లు మన భారతీయులను చూసి వాడిన పదం అది దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని బ్రాహ్మణత్వాన్ని సమాజం మీద రుద్దుతే సమాజం అంగీకరించదని వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు ఉన్నది 3% అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే నేను బ్రాహ్మణుడికి వ్యతిరేకం కాదు నేను బ్రాహ్మణత్వానికి డెడ్ అగ్నిస్ట్ ఐ ఎక్కడెక్కడైతే బ్రాహ్మణత్వం ఉంటుందో ఆ బ్రాహ్మణత్వాన్ని ఉక్కుపాదంతో తొక్కాలని చూస్తాను నంచివాలని చూస్తా కానీ బ్రాహ్మణుడికి అగ్నిస్ట్ కాదు ఎవరన్నా నా మాటలు విని వీడేంటి మా గురించి మాట్లాడుతున్నా అనుకుంటే అది మీ తెలివితక్కుతనం అనుకుంటా నేను ఐ డోంట్ ఫీల్ ఫర్ దాట్ ఎందుకంటే ఐఎమ్ డెడ్ అగెన్స్ట్ అ బ్రాహ్మణిజం నాట్ అగెన్స్ట్ టు బ్రాహ్మణ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ అంటే మీకు ఏ విధమైనటువంటి అసహ్యం గాని తోటి వ్యక్తి తోటి భారతీయుడు అనుకుంటా ఏమీ లేవు కానీ బ్రాహ్మణ బ్రాహ్మణత్వానికి ఎందుకు డెడ్ అగెన్స్ అంటే బ్రాహ్మణత్వం నెవర్ అలౌస్ పీపుల్ టు యునైట్ yes ఎందుకంటే ఉండడం ఎప్పుడు అనుమతించదు ఈ రోజు భారతదేశంకి ఆర్యన్ ఇన్వేషన్ అవసరమా ఆర్యులు బయట వాడైతేంది లోపల వాడైతేంది ఆడు వచ్చి ఎప్పుడో 1700 బీసీలో వచ్చినాడు సెటిల్ అయిపోయినాడు అయిపోయింది తరతరాలు అయిపోయినాయి అవును సాధారణంగా మనం ఒక 10 సంవత్సరాలు మనం ఉంటే ఆ దేశ నివాసం అయిపోతాం ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రశ్న ఏంది అసలు నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 6 ఇయర్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ లో ఉంటేనే ఆ స్టేట్ పౌరులు అయిపోతున్నాం మనం పౌరసత్వం వచ్చేస్తుంది ఇప్పుడు ఆర్యన్ ఆర్యుడైతేంది ద్రవ్యుడైతేంది అంత అవసరమా అంటే వీళ్ళు మాటి మాటికి ఏంటంటే ఈ ఆర్యన్ ఇన్వెషన్ ని పైకి తీసుకొస్తూ మేము ఇక్కడి వాళ్ళమే అని చెప్పుకునే క్రమం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్యన్ ఇన్వెషన్ ముసుగులో వారి యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి పాటుపడుతున్న విధానం ఇది ఓకే ఎట్లా ఇప్పుడు ఆర్యులు బయటి వాళ్ళని చెప్తుంది ఎవరు బ్రిటిష్ వాళ్ళు కల్పించిన ఆలోచన ఇది అని ఒక వేసేసి ఎవడైతే ఆర్యన్ ఇన్వెషన్ గురించి మాట్లాడతాడో వాడు బ్రిటిష్ వాడు తొత్తున్నట్టు మాట్లాడతారు అంటే మ్యాక్స్ ముల్లర్ మొదట ఆర్యన్ ఇన్వెషన్ థియరీని చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చినారు తర్వాత అనేది వీళ్ళ అభియోగం అభియోగము యాక్చువల్ గా ఆర్యన్ ఇన్వెషన్ థియరీని చెప్పుకుంది వీళ్ళే ఇప్పుడు బాలగంధర్ తిలక్ గానీ బాలగంధర్ తిలక్ పెద్ద బుక్ రాసినాడు ఇప్పుడు గాంధీ లాంటి వాడే సౌత్ ఆఫ్రికాలో మాట్లాడుతూ మేము ఆర్యులము మమ్మల్ని ఇండో ఆర్యన్స్ అంటారు మేము మీ మంచి గురించి మీ మేలు గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పేసి బ్రిటిష్కి వత్తాసుగా మీరు మేము బాయి బాయ్ అపన్ ఏక అని చెప్పేసి అంత కలిసిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు బ్రాహ్మణులు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయకపోతే బ్రిటిష్ వారికి భారతదేశంపై అధికారం సంపాదించుకునే తెలివి ఎక్కడుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును ఎందుకంటే వాడు ఇక్కడ వాడు కాదు వాడు ఇక్కడ ఈ ప్రాంతపు లోతుపాట్లు వాడికి తెలియదు ఇప్పుడు ఇక్కడ వాడు ఇక్కడి విషయాలు వాడికి అందిస్తేనే కదా వాడు అధికారం దక్కించుకొని చలామణి చేసేది ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మీరు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ మొత్తం బ్రాహ్మణులే అవును ఈ ఆర్య బ్రాహ్మణులు అప్పుడు వాళ్ళతో కుమ్ముక్కై భారతదేశాన్ని వాళ్ళు దోచుకోవడానికి సహాయం చేసినారు ఆ రోజు వాళ్ళని ఎలగొట్టేసినాక ఇప్పుడేమంటున్నారు భారతదేశం మాది మేము ఇక్కడ వాళ్ళం అంటున్నారు అవును సో ఇదేంటంటే ఇప్పుడు ఈ అవసరం ఎందుకు వచ్చిందంటే పాఠ్య పుస్తకాలు మార్చివేసి పాఠ్య ప్రణాళికను మార్చివేసి మళ్ళీ ఏం చేస్తున్నారు ఆర్యులు ద్రవిడులు అని చెప్పేసి కల్పిత సిద్ధాంతం అని చెప్పేసి మాట్లాడుతూ ఆర్యులు వలస వచ్చిన వారితే ద్రవిడులు కూడా వలస వచ్చినారని మాట్లాడుతూ ఇట్లా అపోహలు సృష్టిస్తూ ఈ ఒక ఇంగ్లీష్ తొత్తులు ఉన్నారు ఈ డేవిడ్ ఫ్రాలెన్ ఒకడు గాటియర్ అని ఒకడు ఇట్లా ఎర్నెస్ట్ కొల్రాడ్ అని ఇట్లా ముగ్గురు నలుగురు ఒక ఈ ఇంగ్లీష్లో పెట్టుకొని ఆలోచన పుస్తకాలు రాయిస్తూ మీరు ఆర్యన్ ఇన్వెషన్ థియరీ ప్రూవ్ చేస్తే 2 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రచారాలు చేస్తూ నేను ఇస్తా 2 కోట్లు మీ చరిత్ర ఇక్కడ చూపిస్తే అంటే వైదిక యుగం అని ఒక యుగమే ఉంది ఇప్పుడు వేదిక పీరియడ్ ఒక పీరియడ్ చెప్పినారు వైదిక సంస్కృతి అని ఒక సంస్కృతిని చెప్పినారు వేదిక పీరియడ్కి ఒక్క సాక్ష్యం చూపిస్తే 2 కోట్లు నేను ఇస్తా అంత ఆస్తి నాకు ఉంది నా ఆస్తి డాక్యుమెంట్స్ పెడతా టేబుల్ మీద నీ అకౌంట్లో 2 కోట్లు పెట్టు నిరూపించి ఆస్తి డాక్యుమెంట్ తీసుకోకపో సంతకాలు పెడతా లేదంటే 2 కోట్లు తీరి ఇప్పుడు ఆర్యన్ ఇన్వెషన్ జరగలేదబ్బా లీవ్ ఇట్ వేదిక్ పీరియడ్ అని చెప్పేసి 1700 BC నుంచి భారతదేశంలో వేదిక్ పీరియడ్ చూపిస్తున్నారు 500 BC వరకు ఈ 1700 BC నుంచి 500 BC వరకు భారతదేశంలో ఒక సాక్ష్యం చూపించండి ఒక్క సాక్ష్యం వైదిక సంస్కృతికి సంబంధించిన ఒక్క సాక్ష్యం ఎట్ ది సేమ్ టైం మీ మదర్ లాంగ్వేజ్ ఉంది కదా సంస్కృతం సంస్కృత లిపికి 8th century AD ముందు ఒక్క ఆధారం చూపించండి ఓకే నేను ఇస్తా 2 కోట్లు ఆడెక్కడో కూర్చొని ఉంది కదా సంస్కృతం అనేది రిటర్న్ రూపంలో లేదు కానీ ఓరల్గా ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్ వస్తుంది కదా మంచి విషయం చెప్పారు సంస్కృతం అనేది రిటర్న్ రూపంలో లేనప్పుడు ఇప్పుడు ఈ ఋగ్వేదము ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయి అన్నట్టు మరి లిఖిత పూర్వకంగా ఎప్పుడు రాయబడ్డాయి
లేటెస్ట్ అంటే ఎప్పుడో బ్రహ్మ ముఖం నుండి ఊడిపడ్డాయి అపౌరుషయాలని చెప్తున్నారు కదా. అయితే ఒకటి వీళ్ళు అంగీకరించాల్సింది ఏంది, వేదాలు పౌరుషయాల అపౌరుషయాల. ఇప్పుడు ఎందుకంటే ఈ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు వేదాల్లో ఉన్న శ్లోకాలను ఉటంకిస్తూ మేము ఇక్కడి వాళ్ళమే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అది వేదిక సివిలైజేషన్ అని చెప్పేసి ఒక 12 ఆధారాలు చూపిస్తూ వచ్చినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంగీకరించాల్సింది ఏంటంటే మీకు లిపి ఎక్కడిది, మీరు ఏ లిపిలో రాసినారు, పాళీ లిపిలో రాసినారని కొందరు అపోహపోతుంటారు. పాళీ లిపిని ఉపయోగిస్తే మీరు ఋగ్వేదంలోని మొదటి అక్షరమైన రు కూడా రాయలేరు, ఎందుకంటే అక్షరం లేదు పాళీ లిపిలో. కానీ సింధు నది నాగరికత లోయలో లిపి బయటపడింది కదా, లిపి ఉంది కదా అక్కడ. అలా సంబంధం లేదు, మన లిపి అది ద్రవిడ లిపి అది. సింధు నాగరికతలో బయటపడిన లిపిని వాళ్ళ లిపికి సంబంధం లేదు, ఆ లిపి మన లిపి. ఇంకా ఇన్డెప్త్గా మీరు స్టడీ చేయాలనుకుంటే గోండు జాతి అని ఒక జాతి ఉంది మన దగ్గర. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకు తెలవాలంటే ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు, వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వీళ్ళ లిపి, వీళ్ళకి ఒక లిపి ఉంది, గోండు జాతికి ఒక లిపి ఉంది. ఆ లిపిని సింధు నాగరికత లిపితో పోల్చి చూడండి, లేదా దమిళ లిపి, లేదా ద్రవిడ భాషకు సంబంధించిన కొన్ని అక్షరాలు తీసి సింధు నాగరికత లిపితో పోల్చి చూడండి, కలుస్తాయి. అంటే మొత్తానికి ద్రవిడులకు సంబంధించిన లిపులు అన్నీ కూడా సింధు నాగరికతలో బయటపడ్డ దగ్గర సంబంధం ఉంది. అంతెందుకండి, సింధు నాగరికతలో వృషభం ఒకటి ఇట్లా బయటపడింది, ఒక అది బయటపడింది. అట్లాంటిదే ఆంధ్రప్రదేశ్లో నాగార్జునకొండలో బయటపడింది. అంటే సింధు నాగరికత నుంచి మన తమిళనాడు వరకు అంతా కూడా ద్రవిడ నాగరికత, అది ద్రవిడుల నాగరికత. సో ఇప్పుడు మీరు మొదటి విషయం ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్ వారు ఏదైతే క్యాలెండర్ ప్రింట్ చేశారో దాని యొక్క అసలైన ఉద్దేశం ఎందుకు కావచ్చు అనేది మీరు ఒకసారి క్లారిటీగా, అంటే ఒకటేమో అభద్రతా భావం అన్నారు, రెండవది మేము ఇక్కడ వారమే మూల నివాసులమే మేము అనేది నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆర్యులు బయట నుండి రాలేదు, సింధు నది నాగరికత ఏదైతే ఉందో అది ఆర్యులదే అన్నట్లుగా చెప్పుకోవడానికి చిత్రీకరిస్తున్నారు, అంతేనా? ఇప్పుడు ఏంటంటే రీసెర్చ్ చాలా పెరిగిందండి. అంతకుముందు రీసెర్చ్ అకాడమిక్ వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్గా ఎక్కువ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. అవును, వాళ్ళు రాసిందే వేదం అయిపోయింది. అవును, వాళ్ళు చెప్పిందే అందరం చదువుకున్నాం. ఇప్పుడు కాకుండా ఈ మూల నివాసుల్లోంచి రీసెర్చ్ స్కాలర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తూ బయట పెడుతున్న విషయాలు ఏంటంటే ఈ బ్రాహ్మణులు ఇక్కడి వాళ్ళు కాదు, ఈవెన్ డిఎన్ఏ రిపోర్ట్ కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని తేల్చేసింది. ఆ డిఎన్ఏ రిపోర్ట్ ని బయట పెడతలేరు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఆ మూల నివాసుల స్కాలర్స్ ఏం చేస్తున్నారంటే అన్ని బయట పెడుతున్నారు, ఇది మాది, ఇది మాది, ఇది మాది, ఇది మాది, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు రావటమే కాదు మా పూర్వీకులను మీరు అంతా హతమార్చినారు, హతమార్చి మా ప్రాంతాలను మీరు ఆక్రమించుకున్నారు, మమ్మల్ని దస్యులుగా దాసులుగా చేసుకుని మమ్మల్ని పాలిస్తున్నారు అన్న చైతన్యం ఏదైతే కలుగుతుందో ఈ మూల నివాసుల్లో, ఆ చైతన్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ ఎత్తుగడయ్యి. అంటే మీరు అనేది ఏంటంటే సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రజలపైన ఆర్యులు వచ్చి దండయాత్ర చేస్తే, లేకపోతే వారు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు, అంటే రెండు వాదనలు ఉన్నాయి కదా, ఒకటేమో వలస వచ్చారని, రెండోది ఏంటంటే దండయాత్ర చేశారని. సో రెండిట్లో ఏది అనేది ఇంకా తేల్చబడలేదు, బట్ స్టిల్ అనేకుల ఒపీనియన్ ఏంటంటే దండయాత్రని చేశారని, అందువల్లే సింధులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌత్ ఇండియా వైపుకి వచ్చారని. యా, దండయాత్రకి ఎందుకు అంబేద్కర్ గారు దండయాత్రకు మొగ్గు చూపరు, ఆయన వలసవాదానికి మొగ్గు చూపినట్టే ఒకప్పుడు భారతదేశం అంతా తమిళ భాష మాట్లాడేవారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంతా తమిళ భాష మాట్లాడు, ద్రవిడిలో ఉండేవాళ్ళు వాళ్ళనే నాగాలు అంటారు, అటువైపు ఇటువైపు ద్రవిడులను సంబోధిస్తారని చెప్తూ తన బుక్ లో ప్రత్యేకంగా రాశారు. ఇన్వేషన్ థియరీ అని కొట్టేశాడు. కాకపోతే నేను ఇన్వేషన్ థియరీ వరకు ఎందుకు మొగ్గు చూపుతానంటే 1946 తవ్వకాల్లో స్కెలిటన్స్ బయటపడ్డాయి ఆ లోయలో. ఆ లోయలో బయటపడ్డ స్కెలిటన్స్ లో ఏంటంటే అందరి తలకాయలు ఇట్లా మనము కొడితే పుర్రె పగిలిపోతుంది కదా, అట్లా స్కెలిటన్ తలకాయలు ఇట్లా పగిలిపోయినట్టున్నాయి, అంటే హత్యగావించబడ్డారని మనకు తెలిసిపోతున్నాయి చూడగానే. దాన్ని బట్టి ఏదో ఇన్వేషన్ జరిగి ఉంటది ఇక్కడ అనేది ఒక ఆలోచన. ఇంకొక ఆలోచన ఏంటంటే వీళ్ళు వాళ్ళ గ్రంథాల్లో శూద్రులతో పాటు వాళ్ళ స్త్రీలను కూడా శూద్రుల కింద జమ కట్టారు. ఓకే, వాళ్ళ ఇంటి స్త్రీలను కూడా శూద్రుల కింద జమ కట్టారు, వాళ్ళకు శూద్రులతో పాటే వాళ్ళని సమాన హక్కులు కల్పించారు, అంటే వాళ్ళని కూడా ఒక తక్కువ స్థాయి జాతి కిందనే జమ కట్టారు. ఎందుకు జమ కట్టాల్సి వచ్చింది అన్న ఆలోచన కలిగినప్పుడు ఈ డిఎన్ఏ రిపోర్ట్ చూసినప్పుడు ఏంటంటే ఆ స్త్రీలు మూల నివాసుల కింద తేలుతుంది.
ఈ మేల్ డిఎన్ఏ డిఫరెంట్ ఉంటది, ఉమెన్ డిఎన్ఏ డిఫరెంట్ ఉంటది. ఉమెన్ డిఎన్ఏ వచ్చేసి ఇక్కడ డిఎన్ఏకి సూట్ అవుతది, ఈ మేల్ డిఎన్ఏ వచ్చేసి యురేషియన్ డిఎన్ఏకి సెట్ అవుతది. అంటే ఇప్పుడు అంటే ఆ స్త్రీలు కూడా ఇక్కడ వాళ్ళే, అంటే ఇక్కడ స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకుని ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి ఆ స్త్రీలను కూడా ఆ చూపుతోనే చూశారన్న ఉద్దేశం మనకు స్పష్టంగా వాళ్ళ గ్రంథాలు చూస్తే అర్థమైపోతుంది. అంటే సెక్స్ బయాస్డ్ ఉంది, ఎక్కువగా మైగ్రేట్ అయినటువంటి వాళ్ళలో పురుషులే ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వివాహం చేసుకున్నారు, అందువల్లే వాళ్ళ డిఎన్ఏ మనకు కనబడుతుంది. ఓకే, సో ఇట్లా ఉంది కాబట్టి గ్రంథాలు ఇట్లా రాస్తున్నారు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఋగ్వేదంలో తీసుకునే సాక్ష్యాలు చెప్తున్నారు. అదే ఋగ్వేదంలో ఇప్పుడు ఇంద్రుడిని, ఇంద్రుడు వాళ్ళకు వారియర్ గాడ్ అంటాం, వారియర్ గాడ్ యుద్ధ ఆ ఇంద్రునికి తాగబోయించి పోయాలని చంపిరాపంటే చంపొస్తాడు, వాళ్ళ ఆస్తులు దోసుకురాపంటే దోసుకొస్తాడు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఈ ఇంద్రుడే ఎన్నో పురములను ఆక్రమించుకుంటూ పురంధరుడు అని ఒక టైటిల్ ఉంటుంది తనకి. ఎస్, పురంధరుడు అసురరాజులను జయించి వాళ్ళ పురములను ఆక్రమించుకున్నట్టు వాళ్ళ గ్రంథాలు ఉంటుంది. మరి వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఈ ఆక్రమణ ఎందుకు జరిగింది? అట్ ది సేమ్ టైం సింధులోయ దాటి వస్తున్నప్పుడు కూడా వీళ్ళకు మంత్రాలు ఉంటాయి ఋగ్వేదంలో. మరి ఇవెందుకు ఉన్నాయి? వీళ్ళు ఎందుకు దాటి వస్తున్నారు? దాటి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న రాజులను ఎందుకు చంపుతున్నారు? ఈ పురంలను ఎందుకు ఆక్రమించుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలు సమాధానం చెప్పాలి కదా. ఓకే, అవును. సో ఇవన్నీ వాళ్ళ ఋగ్వేదం, ఖగోళ శాస్త్రంలో ఎవరికైనా పట్టుంటే ఋగ్వేదంలో నుంచి అథర్వ వేదం వరకు చెప్పబడ్డ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గుర్తులని తీసుకుంటే ఋగ్వేదంలో ఐదు ఋతువుల గురించి మెన్షన్ చేస్తారు, అథర్వ వేదం వచ్చేసరికి ఆరు ఋతువుల గురించి మెన్షన్ చేస్తారు. ఈ ఐదు ఋతువులు ఏ ప్రాంతంలో ఉంటాయంటే టర్కీ ప్రాంతం సైడ్ ఐదు ఋతువులే ఉంటాయి, వాళ్ళకి ఆరు ఋతువులు ఉండవు, మనకు వచ్చేసరికి ఆరు ఋతువులు ఉంటాయి. సో ఈ ఖగోళ శాస్త్రాన్ని బేస్ చేసుకొని కూడా ఈ ఆర్యులు ఎక్కడ ఉన్నారు, నివాస స్థలం ఎక్కడి నుంచి ఎట్లెట్లా ప్రయాణమే వస్తున్నారు, ఈ ప్రయాణమే వస్తున్నప్పుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాటిని వాళ్ళు మంచినే రాసుకున్నారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించి వాళ్ళ వేదాల్లో ఉంది. వాళ్ళు ఋతువులు ఎట్లా మెన్షన్ చేస్తున్నారు, ఫస్ట్ ఎందుకు ఐదు ఋతువులు మెన్షన్ చేసినారు, తర్వాత ఎందుకు ఆరు ఋతువులు మెన్షన్ చేసినారు, అథర్వ వేదం వచ్చే నాటికి గంగా ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు వాళ్ళు. ఓకే, అక్కడికి వచ్చేసరికి ఆరు ఋతువులు మెన్షన్ చేస్తారు. ఆరు ఋతువులు వచ్చాయి, ఎట్లా వస్తాయి? మొదట ఐదు ఋతువులు ఎందుకు మెన్షన్ చేసినారు? మళ్ళా ఈ పది మండలాలు కదా ఋగ్వేదంలో, అవును, మొదటి మండలంలో ఐదు ఋతులు వచ్చేసరికి, పదో మండలంకి వచ్చేసరికి ఆరు ఋతులు వచ్చేసరికి, మళ్ళా యజుర్వేదంకి వచ్చేసరికి ఆరు ఋతులు ఎట్లా వస్తాయి? అంటే ఈ ఖగోళ శాస్త్రాన్ని మనము పర్టికులర్గా స్టడీ చేస్తే, స్పెసిఫిక్గా మనము వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఈ గ్రంథాలు బయట నుంచి వచ్చినవి అని స్పష్టంగా నిర్ధారించవచ్చు. దీనికి 2,000 కోట్లు ఎందుకండి? ఖగోళ శాస్త్ర ఎక్స్పర్ట్ తీసుకొచ్చారే భయ్, ఈ ఐదు ఋతులు ఎందుకు రాసినారు, ఇక్కడికి వచ్చరికి ఆరు ఋతులు ఎందుకు రాసినారా, ఇక్కడ ఉన్న ప్రజలకు ఐదు ఋతులు ఎందుకు కనబడ్డాయి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఆరు ఋతులు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినారు చెప్పు అంటే అయిపోదు, అంతే కదా, నాకు 2 కోట్లు కావాలి. ఓకే, అంతా ఏంటంటే బ్రాహ్మణ స్వామ్యం ఉందాం కాబట్టి తప్పదు ఇక భరించాలా. అవును, అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ డిఎన్ఏల ప్రకారంగా, డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా ఇప్పుడు ఎక్కడైతే రాఖీగర్లో ఒక ఉమెన్ స్కెలిటన్ దొరికిందో దాని డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు చాలా స్పష్టంగా అందులో మనకు దాన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ ఆర్యుల ఇన్వేషన్ అనేది, లేకపోతే ఆర్యుల మైగ్రేషన్ అనేది జరిగింది. వీరు స్టెప్పీ ప్రాంతానికి, యురేషియా ఏదైతే ఉందో, కాస్పియన్ సీ అండ్ డిఎన్ఏ, యురేషియన్ డిఎన్ఏ తో కలుస్తుంది. ఇక్కడ రాఖీగఢ్లో ఉన్న స్పష్టమైన ఆధారం ఏంటంటే అక్కడ ఆర్యుల డిఎన్ఏ కనపడలేదండి. రాఖీగఢ్లో ఆర్యుల డిఎన్ఏ కనపడితే సింధు నాగరికత, ఆర్యుల నాగరికత అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు అన్నట్టుగా రాఖీగఢ్, ఇది 1700 BC నుంచి ఆర్యన్ ఇన్వేషన్ లేకపోతే ఆర్యన్ మైగ్రేషన్ చెప్పుకుంటూ వస్తారు కాబట్టి రాఖీగఢ్ లో దొరికింది 470 BC అని నిర్ధారించినారు. అక్కడ ఈ డిఎన్ఏ లేదంటే, అంటే అప్పటికి ఆర్యులు అక్కడ లేరు, అప్పటికి ఆర్యులు లేరు, ఓన్లీ సింధు ప్రజలే ఉన్నారు కాబట్టి వాళ్ళ డిఎన్ఏ లోపించింది, ఇక్కడ లోపించింది. అది కూడా స్పష్టమైన ఆధారం, ఆ రాఖీగఢ్ ఆధారం బేస్ చేసుకుని కూడా ఇప్పుడు బ్రాహ్మణ స్వామ్య, ఇప్పుడు ఎట్లా అంటే బ్రాహ్మణ్ బన్యా మీడియా అని వచ్చు మీడియా, ప్రస్తుతం ఉన్న మీడియాని బ్రాహ్మణ్ బన్యా మీడియా అంట నేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరమైతే ఎవిడెన్సెస్ ప్లాన్ చేస్తారు వాళ్ళే, అవసరమైతే ఏమంటారు తవ్వకాలు జరిపిస్తారు, అవును, డమ్మి తవ్వకాలు జరిపిస్తారు, ఎవిడెన్సెస్ ప్లాన్ చేస్తారు, మళ్ళా పోయి ఆలేదు అవుతారు, మళ్ళీ ఎవిడెన్సెస్ బయట ఉంటే ఆలే చెప్పుకుంటారు. ఇప్పుడు అశోకునికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమో 6 అడుగులు 10 అడుగులు వద్దు తవ్వుతాయి కానీ బయటపడవు, ఈ ఆరుల ఎవిడెన్సెస్ 2 అడుగులు తవ్వగానే బయటపడతాయా? సో ఏది పురాతనమైందని చాలా తెలిసిపోదు. ఆ లోతును బట్టి కూడా మనం చెప్పొచ్చు కదా, అచ్చా వీళ్ళు ఎప్పటి నుంచో మంచి ప్లానింగ్ లో ఉన్నారయ్యా, ఇప్పుడు పోయి పెట్టేసి వచ్చారు, ఇప్పుడు పోయి తవ్వరు బయట. ఇప్పుడు
ఈ సినోలియా అనే ఒక డాక్యుమెంట్ ఏదో నడుస్తుంది మనోజ్ బాజ్పేయి నడిపిస్తున్న డాక్యుమెంట్ అందులో తవ్వకాల్లో మొత్తం మా చరిత్ర అంతా ఇక్కడే ఇక్కడే మా రుజువులు ఇగో 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 అని చెప్పి చెప్తురు అంటే రెండు అడుగులకే దొరికిపోయినా మీ రుజువులు ఓకే అంటే రెండు అడుగుల లోతుకి మీ రుజువులు దొరికిపోయినా ఓకే ప్రవీణ్ బ్రదర్ లైన్ లోకి వచ్చారు కదా యా బ్రదర్ వెల్కమ్ బ్రదర్ yes సో వెల్కమ్ బ్రదర్ మీకు మొదటి ప్రశ్న ఏందంటే మీరు ఆల్రెడీ చదువుల తల్లి కాషాయమైంది మీకు తెలుసా అనేటువంటి అంశంతో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా సో ఈ ఐఐటి కరగ్పూర్ వారు ఏదైతే క్యాలెండర్ ప్రచురించారో సో డెలిబరేట్ గా కావాలని కాషాయ పూత అనేది పూస్తూ విద్యారంగంలో ప్రతి చోట వీళ్ళు ఆ పనులు చేస్తున్నారు నేను ఆ మధ్య ఏం చేశానంటే యూజీసీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఇండియన్ తర్కశాస్త్రం అనేది ప్రవేశపెట్టారు అంతకుముందు లేదు సో నేను ఇండియన్ తర్కశాస్త్రం గురించి స్టడీ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో మనం సర్చ్ చేస్తే అన్నీ కూడా యూపీఎస్సీ సిలబస్లో ఉన్నటువంటి పోర్షన్స్ వాళ్ళు చెప్పే టీచింగ్సే వస్తున్నాయి సో చాలా క్లియర్గా నాకు ఈ మధ్య ఒక ఆంటీ చెప్పింది ఏంటంటే చిన్నపిల్లల అంటే టెన్త్ క్లాస్ లోపల ఉన్నటువంటి మ్యాథమెటిక్స్లో కూడా కాషాయాన్ని జనరల్గా మ్యాథమెటిక్స్లో మనము రిలీజియస్ సంబంధించినటువంటి వివరాలు ఉండవు కానీ వీరు అలాంటి సబ్జెక్టులలో కూడా మ్యాథమెటిక్స్లో కూడా కాషాయాన్ని పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ వారు ప్రచురించినటువంటి ఈ క్యాలెండర్ గురించి ఒక ఓవర్వ్యూ ఒక అవగాహన మీ నుంచి కోరుతున్నాను బ్రదర్ తప్పకుండా అవగాహన ఏదైతే అనుకుంటూ ఉన్నాము ఈ క్యాలెండర్ మొత్తం కూడా నా వాయిస్ బాగానే క్లియర్ గానే వస్తుంది కొంచెం ఓకే బ్రదర్ పర్లేదు మాట్లాడుతుండండి బ్రేక్ అవుతుంది కొంచెం బ్రేక్ అవుతుంది ఓకే సరే మీ వాయిస్ క్లారిటీ వచ్చేంత వరకు నేను మొదట అంత లోపుగా నవీన్ బ్రదర్కి ఒక ప్రశ్న వేస్తాను అసలు భారతదేశంలో మొదట ఆర్యులు ఉండేవారా లేకపోతే ద్రవిడులు ఉండేవారా భారతదేశం అంటే మనం అంటుంది ఇప్పుడు సింధు నది లోయ నుంచి అక్కడి నుండి నేను సౌత్ ఇండియా వరకు కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ ఆర్యులు ఉండేవారా ద్రవిడులు ఉండేవారా లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నారా అసలు ఏంటి దీనిపైన మీ అభిప్రాయం భారతదేశము ద్రవిడ దేశం ఇది ఎవరన్నా వచ్చి నువ్వు ద్రవిడివి కాదు నువ్వు ఆర్యుడివే అని అంటే నేను లీగల్గా వాడికి సమానం చెప్పని చెప్పి నోటీస్ ఇస్తా ఎందుకు ఇస్తా అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒప్పుడంతా మన ఈ ప్రాంతం అంతా ద్రవిడ ప్రాంతము తమిళ భాష మనం ద్రవిడులము ఈ ఆర్యులు అనే వాళ్ళు వచ్చాక ఆ ప్రాంతాన్ని ఆక్రమించినాక వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే వాళ్ళు నివసించే ప్రాంతానికి ఆర్యవర్తనం అని చెప్పి పేరు పెట్టినారు వాళ్ళ గ్రంథాలను ఉంది ఇప్పుడు మనుస్మృతి తీసుకుంటే మనుస్మృతిలో స్పష్టంగా ద కంట్రీ ఎక్స్టెండింగ్ యాజ్ ఫర్ అస్ ద ఈస్టర్న్ ఓషన్ అండ్ యాజ్ ఫర్ అస్ ద వెస్టర్న్ ఓషన్ అండ్ లయింగ్ బిట్వీన్ ద సేమ్ టూ మౌంటైన్స్ అంటే వింధ్య పర్వతాలు అటు హిమాలయ పర్వతాల మధ్యలో ఉంది కాబట్టి అది ఆర్యవర్తనం అని చెప్పి రాసుకున్నారు ఇంకొకటి ఆ కింద ఉన్న అదంతా మ్లేచ ప్రాంతం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళ గ్రంథాలు రాసినారు ఆ మ్లేచ ప్రాంతంలో కుల వ్యవస్థ లేదు ఎందుకంటే వాళ్ళ కుల వ్యవస్థ అంటే ఇండియా సంస్కృతి అది మనదేమో కుల వ్యవస్థ లేదు మన శ్రమణ సంస్కృతి మన దాంట్లో కులపరమైన విభేదాలు లేవు మన అంతా సహోదర తత్వం అంతా మనది వాళ్ళ దాంట్లో ఆ తత్వం లేదు సో ఇప్పుడు వాళ్ళు మనం ఎట్లా ఒకటైతాము ఇప్పుడు ప్రాంతంగా విభేదించి చెప్పినారు వాళ్ళ గ్రంథాల్లో ఓకే మీ దగ్గరికి వస్తాను వాళ్ళు మనము ఎట్లా ఒకటవుతాం అనే దానికి వస్తాను దానికంటే ముందుగా ప్రవీణ్ బ్రదర్ ఒకసారి ఐఐటి ఖరగ్పూర్ వారు ప్రచురించినటువంటి ఈ క్యాలెండర్ పైన ఒక ఓవర్వ్యూ ఒక అవగాహన ప్రేక్షకులకు ఇవ్వాల్సిందే కోరుతున్నాను తప్పకుండా రవీంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా వాయిస్ మీకు క్లియర్ గానే వస్తుందని అనుకుంటున్నాను నౌ ఇట్ ఇస్ క్లియర్ సో ఈ క్యాలెండర్ ని మూడు భాగాలుగా విభజించారు ఒకటి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆ తర్వాత మే నుండి యునో ఆగస్ట్ వరకు తర్వాత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఓకే సో ఈ క్యాలెండర్ లో ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అని అంటే మొదటి మూడు నెలలు బేసిక్ పాయింటర్స్ అని పిలిచారు బేసిక్ పాయింటర్స్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తప్పు అని చెప్పటం కోసం కావలసినటువంటి మౌలికమైనటువంటి అంశాలు ఇవి
ఈ మౌలికమైన అంశాలను చారిత్రకంగా ఏ విధంగా కొలోనియలిస్టులు అంటే ఈ వలసవాదులు ఎవరైతే భారతదేశం పైన వలసవాదాన్ని రుద్దారో వాళ్ళు ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రెట్ చేశారు అంటే బేసిక్గా బ్రిటిష్ వారు చెప్పడం కోసం బ్రిటిష్ వారు బేసిక్గా అంటే బ్రిటిష్ ఫ్రెంచ్ పోర్చుగీస్ అని ఎవరైతే పాశ్చాత్యులు అని చెప్పొచ్చు సో బ్రిటిష్ వాళ్ళు బేసిక్ పాయింటర్స్ గా మానిపులేషన్స్ ఎలా చేశారు అని చెప్పడం కోసం మొదటి మూడు నెలలు వాళ్ళు వెచ్చించారు తర్వాత మూడు నెలలు లేకపోతే మే నుంచి ఆగస్టు వరకు వాళ్ళు డిసైసివ్ సెట్ ఆఫ్ ఎవిడెన్స్ అని పిలిచారు డిసైసివ్ సెట్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే బేసిక్ గా వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి పాయింటర్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న పాయింటర్స్ ఒకటే అని చెప్పే ప్రయత్నం అనమాట అంటే వైదిక సంస్కృతిలో దొరికినటువంటి త్రవ్వకాలలో బయటపడినటువంటి అంశాలు లేకపోతే పాత్రలు లేకపోతే చిహ్నాలు ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీలో దొరికినవి వైదిక వేదాలలో రాసినటువంటి చిహ్నాలు రెండు ఒకటేగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒకటే అని చెప్పడానికి ఆ నెలలు తర్వాత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎందుకని పాశ్చాత్యులు ఈ విధంగా దీన్ని విభజించారు ఎందుకని ఇలా మిస్రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పడం కోసం మిగిలిన ఆ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సమయాన్ని వెచ్చించారు ఆ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లో ఏం చెప్తున్నారు అని అంటే ఈ ఫోర్జరీ చేయటానికి ఇలా చరిత్రను వక్రీకరించడానికి గల కారణాలు ఏంటి అని తెల్లవాళ్ల పైన నింద వేసేటటువంటి ప్రయత్నం కానీ ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి అంటే నవీన్ వడ్డే గారు చెప్తున్నటువంటి పాయింట్స్ లో ఎక్సలెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటి అని అంటే ఇదే మనువాద తత్వం ఉన్నటువంటి బ్రాహ్మణవాదులు బయట నుంచి వచ్చినటువంటి వీళ్లకు అర్జీలు పెట్టుకున్నప్పుడు అప్లికేషన్స్ రాసుకున్నప్పుడు ఆర్య అని రాశారు అవును ఆర్య ఆర్య అని తమరి విధేయుడైన నేను అని రాసుకున్నారు అంటే ఏ అర్జీ పెట్టుకున్నా మీరు బ్రిటిష్ వాళ్ళ లైబ్రరీలో ఇప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండేటటువంటివి ఈ రోజుకు కూడా కలెక్టర్లను మా ఊర్లలో ఆర్య అని సంబోధిస్తూ రాస్తారు నేను కూడా చూశాను మా చిన్నప్పుడు మేము కూడా ఆర్య అనే రాసేవారు హెడ్ మాస్టర్ రాసినా కూడా కరెక్ట్ సో అది ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే ఈ బ్రాహ్మణవాదులు ఈ బ్రిటిషర్స్ ను కూడా ఆర్య అనే సంబోధించి రాశారు సో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏది కాకపోతే మావాడు అని చెప్పేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది మొదట బ్రిటిష్ వాళ్ళ పైన పెట్టారు ఎందుకు అంటే ఏదైతే తెల్లగా ఉంటుందో ఏదైతే పై స్థాయిలో ఉంటుందో ఏదైతే శ్రేష్టమని వీళ్ళకి అనిపిస్తుందో ఇవన్నీ కూడా ఆర్యులకు సంబంధించినవి ఇది వీళ్ళ సిద్ధాంతం ఏదైతే నల్లగా ఉంటుందో ఏదైతే సమానమని మాట్లాడుతుందో ఏదైతే సుశ్రుత లేకపోతే సేవాభావం కలిగి ఉంటుందో సమానత్వాన్ని సూచిస్తుందో ఇదంతా కూడా బానిసత్వము మ్లేచ్ఛవాదము అనేది వీళ్ళ ఆలోచన సో ఇక ఈ క్యాలెండర్ లో జనవరి నుంచి నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా ఏప్రిల్ వరకు ఉన్న బేసిక్ పాయింటర్స్ గురించి మాట్లాడతాను కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాల సమయం తీసుకుని దీన్ని వివరించేసి ముందుకెళ్ళిపోతాను జనవరి నెలలో వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కైలాసగిరి ప్రాంతం మొదలుకొని శివాలిక రేంజెస్ గా ఉన్నటువంటి సెంట్రల్ ఈస్టర్న్ హిమాలయాస్ నుంచి కింది వరకు వచ్చేటటువంటి బ్రహ్మపుత్ర నది ప్రవహించేటటువంటి ప్రాంతము సింధు ప్రవహించేటటువంటి ప్రాంతము గంగ ప్రవహించేటటువంటి ప్రాంతము టిబెట్ నుంచి మొదలుకొని ఇటువైపు భారతదేశం అంతా కూడా ఆర్యుల ముందు నుంచి ఉన్నదే అని చెప్పటానికి వీళ్ళు ఇచ్చినటువంటి మూర్ఖతతో కూడినటువంటి ఒక ఆనవాలు ఎవిడెన్స్ ఏంటి అంటే గుర్రాలంట ఈ గుర్రాలకు పైన కొంచెం జూలు ఎక్కువగా ఉండి ఒక రకమైన వేరే షేప్ లో ఉండేటటువంటి అంటే 5000 సంవత్సరాల క్రితము బహుశా ఉండేటటువంటి గుర్రాలు ఇప్పుడున్నటువంటి గుర్రాల కంటే తేడాగా ఇప్పుడున్న గుర్రాల కంటే డిఫరెంట్ గా వ్యత్యాసం ఉన్నటువంటి గుర్రాలుగా ఉండే గుర్రాలు ఈ రోజుకు కూడా టిబెట్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి ఆ గుర్రాల డిస్క్రిప్షనే వేదిక సంస్కృతిలో మనకు ఈ రోజుకు కనిపిస్తోంది అంటే వీళ్ళు మోకాలకు బోడుగుండుకు మొదలు ముడేశారు మోకాలు ఏంటంటే ఎవల్యూషన్
అంటే గుర్రము 5000 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుంది, అది ఇవాల్వ్ అవుతూ ఇవాల్వ్ అవుతూ ఎలా తయారైంది అని చెప్పేటటువంటి ఒక సైన్స్. ఓకే, ఈ మోకాలకు బోడిగుండు అతికిచ్చారు. బోడిగుండు ఏంటి? ఈ బోడిగుండు ఏంటంటే వేదాల్లో వేదాల్లో డిస్క్రైబ్ చేసినటువంటి గుర్రాలు. కానీ ఓకే ఓకే, అయితే వేదాల వేదాల్లో చెప్పుకున్నటువంటి అశ్వాలు. అశ్వాలు. సో ఒకవేళ 2000 సంవత్సరాల క్రితమే గనక ఆర్యులు ఈ దేశంలోనికి వస్తే వాళ్లే అశ్వాలను ఇక్కడికి తీసుకొస్తే, వాళ్లే రథాలను తీసుకొని వస్తే, అంటే మీరేం చెప్తున్నారు, ఇన్ని రోజులు అశ్వాలు రథాలు రావడం కారణం చేత స్థానిక ద్రవిడులు వారికి ఈ భూభాగాన్ని ఇచ్చేసి క్రిందికి వెళ్ళిపోయారు అన్నది మీరు చెప్తున్నారు కదా. ఆర్యులు అశ్వాల మీద వచ్చారు, రథాల మీద వచ్చారు, అశ్వాల మీద వచ్చారు రథాల మీద వచ్చారు అనేది చెప్తున్నారు. కానీ అశ్వాల మీద రావడానికి ఏంటి, ఇక్కడ 5000 సంవత్సరాల నుంచి కూడా ఉండేటటువంటి గుర్రాల ఆనవాళ్ళు దొరుకుతుంది అని అని మోకాలకు బోడిగుండుకు ముడి వేసే ప్రయత్నం చేశారు. ఓకే ఓకేనా, అందులో టిబెట్ చెప్పండి, దొరికింది టిబెట్ లో కదా. టిబెట్ కూడా భారతదేశంలో భాగమే. టిబెట్ అన్నది టిబెట్ అన్నది బేసిక్ గా ఈ హిమాలయ ప్రాంతం నుంచి కొంచెం పైన ఉంటుంది అంతే కదా. ఇదంతా కూడా అంటే జాంగ్షో రివర్ దగ్గర నుంచి, దాన్నే బ్రహ్మపుత్ర అన్నారు కదా. అవునవును. సో ఇదంతా కూడా మాది ఆర్యావర్తనం అని చెప్పటం కోసం మోకాలకు బోడుగుండుకు ఎందుకు ముడేశారు అని అంటే, ఈ గుర్రాలను తీసుకుని ఇప్పుడు ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి గుర్రాలు 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుర్రాల్లాగే ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే, ఏదో లింక్ ఇక్కడ ఉండిపోయింది. ఈ ఈ పుణ్యమైనటువంటి ఈ ఐసోలేటెడ్ అంటే అందరికి అందరి నుంచి ప్రత్యేకించబడినటువంటి ప్రదేశంలో మనకు ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. ఈ రివోచే అయినటువంటి ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలే అశ్వాలుగా ఒకవేళ అనుకుంటే మనము, వాటి వాటి డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ ఒకటే అని అనుకుంటే, అది 2000 సంవత్సరాల క్రితం వచ్చింది కాదు, 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గుర్రాలే అని అని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని ఇదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా సింధు నాగరికతలో ఉన్నటువంటి దొరికినటువంటి ఇప్పుడు ప్రదేశాలన్నిట్లలో కూడా ఎక్కడ కూడా అశ్వం లేదు కదా అసలు. ఇప్పుడు ఎక్కడ ఆ పాయింట్కే వస్తున్నా. ఓకే, ఆ పాయింట్ కి వస్తున్నా. అంటే తవ్వకాలలో రథాలు కనపడలేదు, తవ్వకాలలో గుర్రాలు ఉన్నట్లు మనకు అందు మనకు ఆనవాళ్ళు లేవు అని మనం కాదు చెప్పేది, వాళ్ళే హిస్టోరియన్స్ లో వాళ్ళు నమ్మేటటువంటి హిస్టోరియన్, అవును, ఆర్కియాలజిస్టులు హిస్టోరియన్లు వాళ్ళు నమ్మేటటువంటి వాళ్ళే మళ్ళా, అవును, వాళ్ళేమంటున్నారు అని అంటే, వి డు నాట్ హ్యావ్ ద హార్స్ ఇన్ ద ఇండస్ సివిలైజేషన్. క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు, 2000 సంవత్సరాల క్రితము ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో గుర్రాలు లేవు, వాటి ఆనవాళ్ళు లేవు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. సో లేటర్ తర్వాత ఎవిడెన్స్, ఎందుకంటే స్పష్టంగా అప్పటి ముద్రికలపై ఏనుగు ఆనవాళ్ళు ఉంది, వృషభం ఆనవాళ్ళు ఉంది, సింహం ఆనవాళ్ళు ఉంది, పాము ఉంది, చక్రం చక్రం కనపడలేదు ఇక్కడ, చక్రం ఇక్కడ కూడా రథాలు ఉన్నట్టు ఎక్కడా లేవు, గుర్రాలు ఉన్నట్టు ఎక్కడా లేదు. ఓకే ఓకే, సో చెప్పండి, కంటిన్యూ చేయండి. అలాగే అలాగే ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, వీళ్ళు అంటే రీసెర్చ్ సంస్థ కదా ఇది, కొంచెం వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటే బాగుండేది. వీళ్ళు టైమ్ మ్యాగజైన్ లో వచ్చినటువంటి వార్త, అలాగే డౌన్ టు అర్త్ అనేటటువంటి ఒక మ్యాగజైన్ లో వచ్చినటువంటి వార్తను తీసుకుని వాళ్ళ క్యాలెండర్ పైన వేసుకున్నారు. దీనికి ఆధారం ఏంటంటే, మనం స్పెసిఫిక్ గా చెప్పాలి ప్రజలకు, ఎందుకంటే అకాడమిక్ వాళ్ళ నుంచి ఎక్కడ కూడా వీళ్ళు ఎవిడెన్సెస్ తీసుకోలేదు. జనరిక్ జర్నల్స్ న్యూస్ పేపర్స్ లాంటి వచ్చిన వార్తలు తీసుకొని ప్రచురించుకున్నారు, దట్ వి షుడ్ కండెమ్, ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్. డౌన్ టు అర్త్ అనేది ఒక రెప్యూటెడ్ మ్యాగజీన్, దాన్ని మనం డిమీన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అందులో వచ్చినటువంటి కంటెంట్ మనం విశ్వసించవచ్చు అనుకుంటే కూడా, అదే డౌన్ టు అర్త్ 15th February 1996 లో, February 15, 1996 ఏమని చెప్తున్నారంటే, దీనికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప ఓకే ఆ గుర్రాలు అంటే ఈ టిబెట్ ప్రాంతంలో ఉన్న గుర్రాలు
ఇప్పుడున్న గుర్రాల కంటే పాతవి 5000 సంవత్సరాల క్రితం పాత ఉన్నటువంటి ఎవల్యూషన్ కాకముందు ఎవల్యూషన్ జరగకముందు అంటే గుర్రాలలో ఎవల్యూషన్ జరగకముందు ఉన్న స్పీసీస్ అని నిరూపించలేము అని డైరెక్ట్ చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడున్న గుర్రాలను అంటే డొమెస్టిసైజ్డ్ హార్సెస్ అనేది అంటాము ఆ డొమెస్టిసైజ్డ్ హార్సెస్ ను ఏమాత్రం ఎవరితోనూ సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేక పరచబడినటువంటి ప్రాంతంలో వదిలేస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ గుర్రాల పిల్లల 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 పిల్లలు కూడా వైల్డ్ హార్సెస్ లాగే తయారవుతాయి ఓకే సో ఇప్పుడు దొరికినటువంటి ఎక్స్కవేషన్ ఎక్కడైతే టిబెట్ ప్రాంతంలో జరిగిందో అది చాలా రిమోట్ అండ్ రిమోట్ ఏరియా ఐసోలేటెడ్ ఏరియా ఐసోలేటెడ్ ఏరియా ఎక్స్కవేషన్ కాదు అందులో గుర్రాలు బ్రతికున్న గుర్రాలే కనిపించాయి ఓ సో ప్రస్తుతం ఉన్న గుర్రాలు కూడా అవే అన్నట్టు ఆ బ్రతికున్న గుర్రాలు ప్రస్తుతం మిగిలిన ప్రాంతాల్లో ఉన్న గుర్రాల కంటే వ్యత్యాసం కలిగి ఉన్నాయి ఓ ఓకే ఆ ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుర్రాలను పోలి ఉన్నాయి అనేది వీళ్ళ లాజిక్ ఎస్ ఎస్ దానికి వీళ్ళేమన్నారంటే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే ఆయన ఏమన్నాడు ఫిబ్రవరి 1999లో దీనికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని డౌన్ టు అర్త్ వాళ్ళు చెప్పారు ఓకే అది వీళ్ళు మిస్ చేశారు పక్కన పెట్టేశారు వీళ్ళు పక్కన పెట్టారు ఎందుకు కావాలని ఎస్ ఎస్ మనకి ఏది ఉపయోగపడితే అదే సైన్స్ ఓకే మనకి ఏది ఉపయోగపడకపోతే అది మిత్రు అంటే బ్రాహ్మణత్వంలో ఉన్న గొప్పతనం ఇది బ్రాహ్మణత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళకు ఉపయోగపడేది మేలైనది వాళ్ళకు ఉపయోగపడనిది వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది అంతా మ్లేచ్ఛమైనది హీనమైనది సో వీళ్ళు ఏం చేశారంటే సైంటిస్టులు దాని డిఎన్ఏ కలెక్షన్ కోసము దాని బ్లడ్ తీసుకుని ఆ స్పీసీస్ కు సంబంధించినటువంటి డిఎన్ఏ పరీక్ష ఇప్పుడున్నటువంటి గుర్రాలతో చేశారు ఓకే మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ఫర్ ద షాక్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకు సిగ్గు తెచ్చే విధంగా డిఎన్ఏ పరీక్షలు ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో జరిగాయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండు డిఎన్ఏలలో ఏ తేడా లేదు అంటే ఇప్పుడు వీళ్ళు అవి చూడకుండానే ప్రింట్ చేశారు ఇది అంటే ఈ ఇన్ఫర్మేషన్ ని చూడకుండా చేశారు కావాలని చేశారు అనుకోవచ్చు కరెక్ట్ కావాలని చూడకుండా చేసి ప్రజలను మభ్యపెట్టాలి ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఇది అలాగే ఫిబ్రవరిలో వాటిని మీ దగ్గర క్యాలెండర్ ఉంటే గనక మీరు దాన్ని ఓపెన్ చేసి స్క్రీన్ మీద కూడా పెట్టండి ఇబ్బంది ఏమి లేదు అందులో ఇట్లా స్వస్తిక కనిపించింది సో స్వస్తిక కనిపించింది కాబట్టి ఇది సైక్లికల్ టైం కు సంబంధించింది అంటే పునర్జన్మ అని చెప్పి కాలగమనాలు అలాగు పునర్జన్మ కూడా కాలగమనాల ద్వారా పునర్జన్మ సైక్లికల్ రీఇన్కార్నేషన్ సైక్లిక్ టైం అండ్ రీఇన్కార్నేషన్ ఇది ఉంది అని చెప్పడం కోసం ఈ భావన ఇప్పుడున్న హిందువుల్లోనే ఉంది కదా అవును అది ఎప్పటి నుంచింది సింధు నాగరికతలో నుంచింది కదా ఓకే కాబట్టి ఇది అది ఒకటే ఓకే అంటే ఇప్పుడు సింధు వాళ్ళే ఈ ఆర్యన్స్ ఆర్యులు అనేది వీళ్ళ అని చెప్పేందుకు వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ముద్రించిన క్యాలెండర్ లోనే వాళ్ళేసిన స్వస్తిక్ పైననే ఒకసారి మీ దగ్గర క్యాలెండర్ ఉంటే ఓపెన్ చేసి చూడండి ఓకే అక్కడ ఒక ప్లస్ గుర్తు కనిపిస్తా ఉంది పైన మనం వేసింది కాదు వాళ్ళేసింది అదే క్యాలెండర్ పైన ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళేసిందే అంటే ఇప్పుడు క్రాస్ అంటే వాళ్ళ లాజిక్ ప్రకారం నేనేం చెప్పాలంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అప్పటికే ఉన్నారు ఓకే లేకపోతే రెడ్ క్రాస్ వాళ్ళు అప్పటికే ఉన్నారు లేకపోతే క్రిస్టియన్స్ అప్పటికే ఉన్నారు ఓకే అమ్మా ఇది కష్టమైపోతుంది కదా మరి దీన్నే ఏమంటారంటే మోకాలకు బోడుగుండుకు ముడేయడము అంటారు ఓకే ఓకే ఇప్పుడు ఈ స్వస్తిక అన్నది ఇప్పుడు జర్మనీ వాళ్ళు వాడితేనేమో కాదు ఇది క్రుకెడ్ క్రాస్ అన్నారు అంటే మోసపూరితం లేదు వంచిన సిలువ అన్నారు వాళ్ళు వాడితేనేమో ఇది చూసారా హిందుత్వం అన్నారు ఓకే
ఇది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. ఈ సైక్లిక్ ఏదైతే స్వస్తిక ఉందో, ఫ్రాంక్ హామిల్టన్ గారు రాసినటువంటి పుస్తకంలో స్వస్తిక అన్నది కేవలము ఈ హిందువులకు సంబంధించిన లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కు మాత్రమే కాదు సంబంధించింది, మెక్సికన్లు వాడారు, మిగిలిన సౌత్ అమెరికా ప్రాంతాల్లో చాలా మంది వాడారు, ఐగుప్తులో చాలా మంది వాడారు, అంటే ఈజిప్ట్ లో వాడారు. ఓకే, సో ఇలాంటి సింబల్ ఉన్న ప్రతోడు హిందూ అయితే ప్లస్ గర్పించిన ప్రతి చోట క్రైస్తవులు ఉన్నారు అని చెప్పాల్సి వస్తుంది. అంటే సో లాజిక్ అనేది ఎవడి సొత్తు కాదు కదా, మనం జాగ్రత్త పడాలి కదా. అవును, అట్లా ఇక మార్చి చూసుకుంటే ఇది చెప్పేసి నేను వదిలి మిగిలినవి మళ్ళీ చూస్తాము, మళ్ళీ చూద్దాం. నేను ప్రస్తుతానికి సమయం నవీన్ గారికి ఇస్తాను. మార్చి చూసుకుంటే అందులో యోగ ముద్ర అనేది కనిపించిందంట. ఓకే, అంటే అంటే బుద్ధుడిని వేశారు, బుద్ధుడి పైన ఉన్నటువంటి సింబల్ గనక మీరు చూస్తే పద్మాసనం వేసినట్లుగా కొమ్ములు ఉన్నటువంటి ఒక రాజు, లెఫ్ట్ సైడ్ పద్మాసనం వేసినట్లుగా ఒక స్త్రీ కూర్చున్నట్లుగా మనకు ఎక్స్కవేషన్స్ లో బయటపడ్డాయి. అంటే యోగా చేస్తున్నారు, ఇది ఇది యోగా చేస్తున్నారు మార్చి ముద్ర మార్చిలో మార్చిలో. సో ఇది ఇది లా ఆఫ్ స్పేస్ టైమ్ కాజేషన్ యోగా అన్నారు. ఇది సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్ అన్నారు. ఓకే, అంటే జ్ఞాన జ్ఞానము యొక్క సిస్టమ్ వ్యవస్థ వ్యవస్థ జ్ఞాన వ్యవస్థ. ఆర్యులు మాత్రమే ఈ యోగ యోగాతో కూడినటువంటి జ్ఞాన వ్యవస్థను ఈ ప్రపంచానికి అందించారు. ఓకే, అయ్యో, సో యోగానికి కాబట్టి ఇండస్ వ్యాలీలో దొరికింది ఆర్యులదే అని చెప్పే మళ్ళీ మోకాలుకు బోడుగుండుకు ముళ్ళేశారు. ఓకే, అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ పశుపతి అనేటటువంటి సీల్, అంటే ఒక పశుపతి రాజు కూర్చున్నట్లుగా యోగా చేస్తున్నట్లుగా యోగ ముద్ర ఏదైతే వేశారో అదే ముద్ర ఈజిప్షియన్ మెడిటేషన్ లో కూడా కనిపిస్తుంది. ఓకే, ఈజిప్ట్ లో ఐగుప్తు ఇప్పుడు మనము కనిపిస్తుంది, అంటే ఇప్పుడు మనము ఆర్యులందరూ ఈజిప్షియన్స్ అని చెప్పచ్చా? చెప్పొచ్చు కదా. మరి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకు ఈ మాత్రం బల్బ్ వెలగలేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ, ప్రపంచం అంతా హిందూయిజమే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు కదా. అసలు ఇబ్బంది లేదు కదా అలా చెప్తే. అవును, కన్వర్షన్ అనే క్వశ్చన్ లేదు కదా. అప్పుడు క్వశ్చన్ లేదు కదా, ఆర్యనైజేషన్ లేదు, ద్రవిడైజేషన్ లేదు, ఏమీ లేదు కదా. అవును, వాళ్ళ వేదాల్లో ఉండేదంతా తప్పైపోద్ది కదా. ఓకే, ప్రపంచం అంతా హిందుత్వమే అయితే ఆర్యులు ఆర్యులు లేరు, ద్రవిడులు లేరు అప్పుడు. అవును, అప్పుడు వేదాల్లో ఉన్న కంటెంట్ అంతా తప్పే. ఓకే, సో అటు పోయినా ఇటు పోయినా లాజిక్ అనేది కరెక్ట్ గా వాడితే కరెక్ట్ గా అర్థమవుతుంది. లాజిక్ అటతీతంగా వాడితే ఐఐటి ఖరగ్పూర్ లాంటి ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ ఓరియంటెడ్ తర్వాత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యాలయాలు ఈ విధంగా భయంకరంగా ఒక రాజకీయ పార్టీ ఒక ఆలోచన పద్ధతికి కొమ్ము కాయడం అనేది తప్పు, ప్రజలను పిల్లలను తప్పుదారి పట్టించడమే. వీళ్ళు ఈ రోజు ఇది ముద్రించినారు, రేపు వాళ్ళు బోధించే సైన్స్ అంతా కూడా మా వేదాలు ఉందని చెప్పినా గానీ మనము అవునా అని వెళ్ళిపోలేము. ఎందుకంటే చెప్తురు కదా చాలా విషయాలు కూడా, జెనెటిక్స్ వేదాల్లో ఉంది, అన్ని సెల్ బయాలజీ వేదాల్లో ఉంది, హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఓకే, సరే, ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి ప్రశ్న, ఇంతకుముందు నేను వదిలాను అక్కడ. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యులు, అంటే భారతదేశంలో మొదట ఉన్నది ఆర్యుల ద్రవిడుల అన్నటువంటి క్వశ్చన్ అడిగాను కదా, దానికి వారికి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి, అసలు మనం ఎందుకు కాదంటున్నాం, అసలు మనం ఎందుకు వాళ్ళు మనం ఒకటి కాదని చెప్తామంటే వాళ్ళల్లో సమానత్వం లేదు, సహోదరత్వం లేదు ఆర్యులలో. మన సంస్కృతి శ్రమణిక సంస్కృతి,
మన సంస్కృతిలో సమానత్వం ఉంది, సహోదరత్వం ఉంది, ఈ విడగొట్టే భావజలం ఉండదు, మన అంతా కలుపుకుని పోయే భావజలం. ఈ కలుపుకునే భావజలం పోయే భావజలం వలన వాళ్ళకి మనం ఇక్కడ స్థానం ఇచ్చాం. స్థానం ఇచ్చినందుకు వాళ్ళ విష సంస్కృతిని మనపై రుద్ది వాళ్ళలో ఉండే ఆ లాడర్ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనపై రుద్ది మన మూల నివాసులను కొన్ని వేల కులాలుగా విభజించేసినారు. విభజించేసేసి నువ్వు పెద్ద, నువ్వు చిన్న, వీడు నీకంటే తక్కువ, వీడు నీకంటే ఎక్కువ అని చెప్పేసి ఆ విష బీజాన్ని మనలో నాటినారు. అంటే సింధు నాగరికతలో అసలు కుల వ్యవస్థ లేదు. లేదు, వాళ్ళు మనుస్మృతిలో రాసుకున్నారు కదా ఆ ప్రాంతంలో కుల వ్యవస్థ లేదని చెప్పి, మహాభారతంలో రాసుకున్నారు, శాంతి పర్వంలో వాళ్ళకు కులతత్వం లేదు, కుల వ్యవస్థ లేదు వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఎట్లా రాసుకుంటారు? ఓకే, అందుకే ఈ సంస్కృతి, ఈ సంస్కృతి ఒకటైనప్పుడు, భారతదేశం అంతా ఆర్య సంస్కృతి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా రాస్తారు? అలాగే ఋగ్వేదంలో ఆ కీకట ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు మనకు తేడా ఉంది, వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు, వాళ్ళు మీకు మొక్కరు, పోయి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తిపాత్రులను తీసుకొచ్చి మాకు అప్పగించరు అని చెప్పి ప్రార్థన రాసుకున్నారు. కీకట ప్రాంతం అనేది బీహార్ ప్రాంతం, బౌద్ధం మంచి ప్రబలిన ప్రాంతం అది. ఇట్లా ఎట్లా వాళ్ళ గ్రంథాలలో ఉంటుంది అంటే, ఈ జాతి భేదం అనేది వాళ్ళ గ్రంథాల్లో ఉందా లేదా? ఉన్నది, ఉంది కదా, ఉన్నది. ఈ ఆర్య అని, ద్రవిడ అని, లేకపోతే అసుర రాజులు అని చెప్పేసి, ఆర్య రాజులు అని చెప్పేసి సురులు, వాళ్ళంటే సూరపానం చేస్తారు కదా సురులు, మనం తాగుబోతులు కదా అలాగా, వాళ్ళు అవన్నీ చంపిరాపురు అంటే ఆయన బాగా తాగబోయిస్తాడు, పోయి చంపేసి వస్తాడు, అలా ఆస్తి దోసుకొచ్చి లెగిస్తాడు. ఆ సంస్కృతి మనది కాదు కదా, ఆ విష సంస్కృతి మనది కాదు కదా. ఓకే, మనది సమానత్వం కోరుకునే సంస్కృతి, మనది సహోదరత్వంతో జీవించే సంస్కృతి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, సింధు నాగరికతలో శ్రమణిక సంస్కృతిలో మనకు బౌద్ధ సంస్కృతి కనపడుతుంది, ఆర్య సంస్కృతి కనపడదు. మీకు బౌద్ధ సింధు నాగరికత నుంచి ఈ రోజు వరకు కూడా మనకు బౌద్ధ సంస్కృతి మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా లింక్ చేయొచ్చు. ఇంకొక నేను తరచుగా చెప్పేది ఏంటంటే, గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు, గౌతమ బుద్ధుడు 28వ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు కంటే 27 మంది బుద్ధులు ఉన్నారు సింధు నాగరికత నుంచి కూడా బౌద్ధ సంస్కృతే. ఈ బుద్ధుల ఏజ్ పరంగా కౌంట్ చేసుకున్నా కానీ ఆ కాలం సరిపోతుంది. ఓకే, ఇంకొకటి నేను అడిగే మెయిన్ ప్రశ్న ఏంటంటే, మీది వైదిక సంస్కృతి కదా, సింధు నాగరికత అనేది ఒక వెల్ బిల్డ్ సంస్కృతి, వెల్ డెవలప్డ్ సంస్కృతి, వెల్ ఆర్గనైజ్ అక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది, అక్కడ డబుల్ స్టోర్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆర్గనైజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వాటర్ సిస్టమ్ ఉంది, ఆర్గనైజ్డ్ డ్యామ్స్ కట్టారు వాళ్ళు, వాటర్ వీళ్ళు ఆ డ్యామ్స్ని కూల్చే కదా ఆ వరదలో ఈ ప్రాంతం అంతా కొట్టుకుపోవటం ఇలాంతా చేసింది అదే కదా యుద్ధతంత్రాల్లో. ఇంద్రుడు పోయి ఆ నదులు ఆ డ్యామ్ని కూలగొడితే ఆ నీళ్లతో నీళ్ళు కొట్టుకుపోతారు, ఇవన్నీ అలా గ్రంథాలు ఉన్నాయి కదా. ఇటువంటి సంస్కృతి సింధు నాగరికతలు ఉన్నప్పుడు వైదిక సంస్కృతి వచ్చేసరికి అచానక్ ఏక్దమ్సే గుడిసెలకు ఎందుకు వచ్చారు? ఈ కాలువ గట్టుకు పోయి స్నానాలు చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? మరి వెల్ బిల్ట్ హౌసెస్లో ఉన్నప్పుడు వెల్ బిల్ట్ వాటర్ సిస్టమ్ ఉంది, వెల్ బిల్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి, ఈ కల్చర్ అంతా పోయి గుడిసెలకు ఎందుకు వచ్చారు? మరి నదులలో వెళ్ళి స్నానాలు చేయడము ఓపెన్ ఈ గుడిసెల కల్చర్ లేదు కదా. అవును, అంటే ఏదైనా సంస్కృతి పెరుగుతుంది కానీ తరుగుతుందా నా ప్రశ్న. ఓకే, ఒక సంస్కృతి ప్రడవిల్లుతుంది కానీ నశించిపోదు కదా. అంతే, ఇప్పుడు హిరోషిమా నాగసాకి ఉంది, అనుభవం వేసినారు, వేసినంత మాత్రం సంస్కృతి మాయమైపోయిందా? వాళ్ళు ఎట్లా డెవలప్ అయినారు? అవును, ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంతో కాంపిటీషన్కి వచ్చినారు లేదా? వచ్చారు. మరి వీళ్ళు సడన్గా ఎందుకు గుడిసెలలోకి వెళ్ళిపోయినారు? ఎట్ ది సేమ్ టైం, సో మళ్ళా ఇప్పుడు కూడా అదే 1700 బీసీ నుంచి వేదిక్ పీరియడ్ అంటాము, వేదిక్ పీరియడ్, తర్వాత ఉపనిషత్ పీరియడ్, తర్వాత పురాణిక్ పీరియడ్, తర్వాత ఈ రామాయణ మహాభారత, ఇవన్నీ ఒక ఒక టైం పీరియడ్ కింద విభజించుకున్నారు వాళ్ళ గ్రంథాలన్నిటిని కూడా. ఈ విభజించుకున్నప్పుడు వీటికి ఆధారాలు ఏవి? సింధు నాగరికత ఆధారం దొరికినప్పుడు వీటి అన్నిటికీ నాగరికత కూడా ఆధారాలు దొరికారు కదా. ఈ యొక్క వైదిక నాగరికత తప్పించి భారతదేశంలో అన్ని నాగరికతలకు ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు హరప్ప మోజందరూ మనకు ఆధారాలు దొరికినాయి, తర్వాత మాల్వా కల్చర్కి ఆధారాలు దొరికినాయి, అహర్బనస్ కల్చర్కి ఆధారాలు దొరికినాయి, ఓసీపీ కల్చర్కి ఆధారాలు దొరికినాయి, సవల్ద కల్చర్కి ఆధారాలు దొరికినాయి, చిరాత్ కల్చర్కి ఆధారాలు దొరికినాయి, జార్వే కల్చర్కి ఆధారాలు దొరికినాయి. ఇవన్నీ ఏంటి, 3102 బీసీ నుంచి 1440 బీసీ వరకు చెప్తున్నాయి ఆధారాలని. మళ్ళీ తర్వాత వచ్చినాక రాజవంశాలు ఏర్పడ్డాయి, హర్యాంక డైనాసిటీ వచ్చింది, హర్యాంక డైనాసిటీకి ఎవరు ఎవరు స్థాపించినారు, ఆయన ప్రాంతం ఏది, ఆయన ఎక్కడ తన క్యాపిటల్ సిటీని కట్టుకున్నాడు, అతను ఆయన కట్టుకున్న రాజమహల్ ఎక్కడుంది, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా. మరి మీ రాజులకు రాజమహల్ లేవా? ఆ రాజభవనాలు ఎక్కడ పోయినాయి? అవును, గుడిసెలు ఉన్నారా? గుడిసెలు ఉన్నారని చెప్తాను నేను ఒప్పుకోను, ఎందుకంటే సింధు నాగరికతలని డబుల్ స్టోర్ బిల్డింగ్లో నివసించారు, సామాన్య ప్రజలు కూడా బిల్డింగ్లలో ఉన్నారు. అవును, ఇప్పుడు రాజవంశాలు రాజమహల్ ఎక్కడ పోయినాయి,
వాళ్ళ రాజభవనాలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆధారాలు దొరకాలి కదా, మరి అశోకున్ ఆధారం దొరుకుతున్నాయి, హరియాంక డైనాస్టీకి ఆధారం దొరికినాయి, తర్వాత వచ్చిన శిశునాగ డైనాస్టీకి ఆధారం దొరికింది, తర్వాత వచ్చిన మౌర్య డైనాస్టీకి ఆధారం దొరికింది, తర్వాత వచ్చిన నంద డైనాస్టీ తర్వాత మౌర్య డైనాస్టీ ఆధారం దొరికింది, తర్వాత కౌటిల్య డైనాస్టీకి ఆధారం దొరికింది, గుప్త రాజ్యం కూడా ఆధారం దొరికినాయి కదా. మీ గ్రంథాల్లో ఉన్న రాజ్యాలకు ఆధారాలు ఇవి, వాళ్ళ రాజభవనాలు ఇవి, వాళ్ళు ఏ ప్రాంతంలో పాలించినారు, ఎక్కడ వాళ్ళ రాజ్యం ఏది? ఓకే, సో వీళ్ళకి ఆధారాలే లేవంటారు? అసలు వీళ్ళకి ఆధారాలు లేవు. అదిగాక ఇంకొక వండర్ఫుల్ జోక్ ఏంటంటే, అయోధ్యను తీసుకొచ్చి రాముని కంట కట్టేసినారు ఆ కోర్టు ద్వారా. ఏం చెప్పినారు? ఆధారం లేకపోయినా కానీ ప్రజలు కాబట్టి ఇక పోనీ ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేసాం, ప్రజల విశ్వాసం ఆధారంగా ఇచ్చేస్తున్నాం. అంటే మీరు టన్నుల కొద్ది పుస్తకాలు రాసుకున్నారు, 3-4 లారీలు లోడ్ అయితే మీ పుస్తకాలన్నీ లోడ్ చేస్తే అన్ని పేపర్ మీద అన్ని ఉన్నాయి కదా. ఆన్ గ్రౌండ్ ఏది మీ ఆధారం? మీ సంస్కృతికి ఆన్ గ్రౌండ్ ఆధారం ఏది? ఆర్కియలాజికల్ ఆధారం ఏది? హిస్టారికల్ ఆధారం ఏది? లింగ్విస్టికల్ ఆధారం ఏది? ఎపిగ్రాఫికల్ ఆధారం ఏది? ఇవన్నీ ఆధారాలు ఉండాలి కదా మీ సంస్కృతికి. ఇక ఇట్లా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక క్యాలెండర్ అయ్యంగా అది ఆధారం అయిపోతుందా? అంటే ఇప్పుడు ఏంటంటే ఒక భ్రమ కల్పిస్తున్నారు ప్రజలకు, ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఒక క్యాలెండర్ రిలీజ్ అయింది, ఆ క్యాలెండర్లో ఆర్ఎన్ ఇన్వెస్టిషన్ జరగలేదని చెప్తున్నారు. ఆర్ఎన్ ఇన్వెస్టిషన్ జరగలేదని చెప్తానికి 12 ఆధారాలు చూపించినారు. అంటే అది ఏమంటే ఇప్పుడు అంటే ఆ 12 ఆధారాలు మెయిన్ అనమాట. అంటే ఇంక బోల్డ్ ఆధారాలు ఉన్నాయి కానీ ఆ 12 వాళ్ళకి ప్రధానంగా ప్రాథమిక ఆధారాల కింద కనబడేట్టున్నాయి. ఆ 12 ఆధారాల్లో మొదటి ఆధారము ఆ రివోచి గుర్రం గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ రివోచి గుర్రం గురించి మాట్లాడితే అదే డౌన్ టు ఎర్త్ పత్రికలో ఆ గుర్రం గురించి ఏం మాట్లాడారు, డిఎన్ఏ రిపోర్ట్ ఏం మాట్లాడారు తెలిస్తే ఆధారం గాల్లో తెలిపారుగా. అంతే, అంటే ఐఐటి ఖరగ్పూర్ లాంటి సంస్థ ప్రచురపరిచిన ఒక ఆధారం ఇట్లా కొట్టుకుపోతుంటే ఇంకా మిగిలిన 11 ఆధారాలు కూడా అంతే. మనం ఎట్లాగూ రానున్న ఎపిసోడ్స్ లో ఆ 11 ఆధారాలు కూడా చూస్తాం కాబట్టి తెలిసిపోతుంది. అంటే ఒక అకాడమిక్ సంస్థ ఇంత గ్రుడ్డిగా ప్రింట్ చేస్తుందా క్యాలెండర్ అనేది ఒక ప్రశ్న. ఓకే, గ్రుడ్డిగా అనడం కన్నా మనము దాన్ని డెలివరీట్గా అనడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. నేను మొదట చెప్పింది ఏంది, నా స్టేట్మెంట్ బ్రాహ్మణ స్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఏదైనా నడుస్తుంది. ఎందుకంటే అన్ని విద్యా సంస్థలు అకాడమిక్ సంస్థలు అన్ని ఆర్ఎస్ఎస్ నుంచి ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఓకే ప్రవీణ్ గారు, రైట్, నేను మీరు ప్రశ్న అడగడానికి ముందుగా నేను ఒక చిన్న అడిషన్ మన నవీన్ గారు చెప్పిన దానికి చెప్పండి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నవీన్ గారు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్లుగా మీ భవనాలు ఎట్లా పోయినాయి, మీ అంతఃపురాలు ఎట్లా పోయినాయి, మీ ఊర్లు లేవే, మీ పొయ్యిలు కనపడట్లేదే, మీ అశ్వశాలలు కనపడట్లేదే, మీ రథాలు కనపడట్లే అని సింపుల్ సింపుల్ గా అడిగేశారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మేము 100,000 కోట్ల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు. సంతోషం. 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హరప్ప నాగరికతలో, మహెంజోదారో నాగరికతలో, సింధు నాగరికత పరివాహక ప్రాంతాలలో ఎక్కడ కూడా మీ మీ ఆనవాళ్ళు కనపడట్లేదు. ఆనవాళ్ళు లేవు. మీకు కనిపించేది ఏంటంటే గుర్రాలు, జూలుండే గుర్రాలు, ఒంటి కొమ్ము గుర్రాలు, అది కూడా స్వస్తికలు, అవి కూడా ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అది కూడా చెప్తాను. ఓకే, ఇవి మీకు కనిపిస్తున్నాయి. సో మీకు 5,000 సంవత్సరాల క్రితం మీరు లేరు. ఒక ఒక తోమాకే మనం అన్ని ఆనవాళ్ళు చూపగలుగుతున్నాం. యూదా సముదాయము భారతదేశంలో బొంబాయి, కచ్ పంజాబ్ మరియు మద్రాసు ప్రాంతాలలో, తరంగపట్నం ప్రాంతాలలో నివసించే వాళ్ళు, వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళ సమాజ మందిరాలు, వాళ్ళ సినగోగులు ఇవిగో అని మనం చూపిస్తున్నాం కదా. అవును, మోడీ గారు 2,000 సంవత్సరాలకు పై మోడీ గారు కూడా ఇజ్రాయెల్ విజిట్ చేసినప్పుడు మీ వాళ్ళు మా దగ్గర ఉండే వాళ్ళు ఇది ఆధారం చెప్పి గిఫ్ట్ ఇచ్చారు కదా, తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు కదా. కనీసం 2,350 వరకు నుంచి మనము యూదా క్రైస్తవ సముదాయానికి సంబంధించినటువంటి, కేవలం క్రైస్తవ సముదాయం అంటే 2,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం సముదాయం మనము ఆనవాళ్ళు చూపిస్తాం. అవును, ఇప్పుడు కనీసం 2,500 సంవత్సరాలు అయితే 2,600 సంవత్సరాల క్రితం హిందుత్వం ఉంటే, వేదాల్లో చెప్పిన మాటలుంటే ఏమి మరి తవ్వకాల్లో బయటపడాలి కదా, తమిళనాడులోనో, కేరళలోనో, కర్ణాటకలోనో, మన అంటే ద్రవిడ ప్రాంతాలుగా గుర్తించినటువంటి, ఆర్య ప్రాంతాలుగా గుర్తించినటువంటి వాటిలో కాకుండా ద్రవిడ ప్రాంతాలుగా గుర్తించినటువంటి హిందూయిజం ఉండేదని తెలియాలి కదా. అవును, సో కియాడి ఎక్స్కవేషన్స్ జరిగాయి.
2600లో కీలాడి ఎక్స్కవేషన్స్ తమిళనాడులో జరిగితే ఆ తమిళనాడులో జరిగిన ఎక్స్కవేషన్స్ లో భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. 2600 సంవత్సరాల క్రితమే, చాలా దూరం ఏం కాదు. ఓకే ఓకే, మొట్టమొదటిగా ఒక్క ఓం కనపడదు, ఒక్క శివలింగం కనపడదు, ఒక్క స్వస్తిక్ కనపడదు. ఓకే, పోనీ ఇంకేదన్నా వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పమానండి, ఇది మా సింబల్. ఓకే, ఒక్కటి కనపడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయ సంస్కృతికి సంబంధించిన ఒక్క ఆధారం లేదు అక్కడ. అవును, సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే దాన్ని బట్టి 2600 సంవత్సరాల క్రితము ఆర్యులు ఇంకా ద్రవిడ ప్రాంతంలోకి రాలేదు అని చెప్పచ్చు. ఆర్యులు అప్పటికే వేరు వేరు ప్రాంతాల్లో బ్రతికేటటువంటి ఇస్రాయేలీలు, క్రైస్తవులు, అరబ్బులు, పర్షియనులు వీళ్ళు వచ్చేసారు. అవును, కానీ ఆర్యులు మాత్రము ఈ ప్రాంతాన్ని మ్లేచ్చ భాష అన్నారు, మ్లేచ్చ ప్రాంతం అన్నారు. అంటే వాళ్ళ కరెక్ట్, దాన్ని తాకూడదు, దానికి వెళ్ళకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాంతో మాట్లాడద్దు, దాంతో సంబంధమే ఉండకూడదు అన్నది వీళ్ళ ఆలోచన కదా. ఓకే, అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళకు గుర్తొస్తోంది ఏంటి, అర్రర్రే ఇది పోతుందిరా చేతిలో, కాబట్టి దీన్ని మనము చేసుకోవాలా అని గుర్తొచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఋగ్వేదం 6వ మండలం 70-75 వరకు చూస్తే మనం ఇంతకు ముందు కూడా వీటి గురించి చూసాం. ఏమి భారతదేశంలో ఉన్నది ద్రవిడ జాతి వాళ్లను ఆర్యులు శత్రువులుగా చూశారు అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, అదే ఋగ్వేదం 4వ మండలంలో, అదే ఋగ్వేదం 3వ మండలంలో దస్యులను సంహరించినట్లు, శత్రువులను విడవకుండా సంహరించమని, ఆర్య అవర్ణులను సంహరించమని, దాసులను సంహరించమని, దక్షిణ ప్రాంతంలో ఉండే వారిని సంహరించమని ఓకే అడిగిన దాఖలాలు రాసుకున్నారు కదా. సో మ్లేచ్చ ప్రాంతంగా ఎన్నుకున్నటువంటి ద్రవిడ భాష మాట్లాడేటటువంటి భారతదేశంలో ఆర్యుల యొక్క ఇన్వేజన్ 2600 ఇప్పటి నుంచి 2600 క్రితం, క్రీస్తు శకం మనం 2000 దాటాం. సో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం కూడా హైదరాబాద్ మొదలుకొని కింద తమిళనాడు వరకు ఆర్యుల యొక్క ప్రస్తావనే లేదు. ఓకే, సో నార్త్ ఇండియా వచ్చారు తప్పితే ఇక్కడికి రాలేదు. నార్త్ ఇండియా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు ఋగ్వేదంలో రాసుకున్నట్లుగా ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా 4వ మండలంలో 6వ మండలంలో 3వ మండలంలో ఏ విధంగా వాళ్ళు ఆ నదిని దాటారు, ఏ విధంగా నదిని దాటి వాళ్ళు వచ్చారు, హరప్పా ప్రాంతానికి వచ్చారు, అనార్యులైన వారి దగ్గరికి వచ్చి వాళ్ళని తరిమేశారు అనేది రాసుకున్నారు. అవును, కానీ దాని తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ అన్నది ఆర్యావర్తనం వరకే ఆగిపోయినటువంటి వీళ్ళు, మిగిలిన ప్రాంతాలను మ్లేచ్చ ప్రాంతాలుగా చెప్పినటువంటి వీళ్ళు పూర్తిగా ఇంకా దక్షిణ ప్రాంతానికి రాలేదు. ఎప్పుడు, క్రీస్తు పూర్వం 600 కూడా, అంటే బైబిల్లో దానియేలు గ్రంథం రాయబడేటప్పుడు, రూతు గ్రంథం రాయబడేటప్పుడు, ఎస్తేర్ గ్రంథం రాయబడేటప్పుడు, హోషేయా గ్రంథం, మీకా గ్రంథం, ఆమోసు గ్రంథం ఇవి రాయబడేటప్పుడు ఆ రాజులు ఆల్రెడీ భారతదేశం పైన రాజ్యం చేస్తున్నారు. యాక్చువల్గా దర్యావేషు అనేటువంటి ఆయన ఆర్యుడు కదా, డేరియస్, కరెక్ట్, డేరియస్ యాక్చువల్గా ఆర్యన్, కరెక్ట్, పర్షియన్ అనేటువంటి మాటలో ఇరాన్ అనే మీనింగ్ తో రూట్ వర్డ్ తో, సో అది ఇరాన్ కు రూట్ వర్డ్ వచ్చేసి ఆర్యనే, ఆర్యన్. అవును, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి, క్లియర్ గా ఉంది. కానీ దాన్ని ఏదో ఒక రకంగా బూతు చేయాలి, అదే ఈ ఐఐటి ఖరగ్పూర్ యొక్క షడయంత్రం. అంటే వీళ్ళకి వచ్చేది ఏంటి అసలు, ఇప్పుడు మాదే ఇది, మనమే, మేమే ఇక్కడ అని చెప్పుకోవడం వల్ల వేరే వాళ్ళని మీది ఇదే దేశం కాదు వెళ్ళండి అని చెప్పలేమనే ఉద్దేశమా? దీని వెనక ఉన్నటువంటి ఒక పొలిటికల్ రీజన్ అర్థం చేసుకోండి. ఎస్, పొలిటికల్ రీజన్ ఏంటి అని అంటే చాలా ఏండ్లుగా ఈ సత్యం అందరికీ తెలిసిందే.
ఓకే ఏంటి భారతదేశంలో రెండు భిన్నమైన జాతులు ఉన్నాయి ఒకటి ఆర్య జాతి ఇంకొకటి ద్రవిడ జాతి ద్రవిడ జాతికి ఆర్య జాతికి మధ్యలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా భాషలో సంస్కృతిలో హావభావాల్లో వారి బాడీలో రంగులో వాళ్ళ బాడీ బిల్డ్ ఎలా అయ్యింది అన్నిట్లో కూడా వాళ్ళ ఊర్లలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆర్య మరియు ద్రవిడుల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది దాన్ని గత 200 సంవత్సరాలుగా లేకపోతే 150 సంవత్సరాలుగా జర్మనులు మరియు పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఎస్టాబ్లిష్ చేసేశారు ఓకే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే భారతదేశంలో ఈ రెండు జాతుల వారు ఉన్నారు అని డిఎన్ఏ పరంగా కూడా ఈ రెండు వేరువేరు జాతులు అన్నటువంటి క్లియర్ కట్ ఎవిడెన్స్ బయటకు వచ్చింది yes ఇది రెండు బయటికి రావడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే వీళ్ళు అనగా బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు సమస్త భారతదేశము మాదే అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతా ఉంది అర్హులు కాదు అసలు బేసిక్ గా అర్హులు కాదు వీళ్ళు అర్హులు ఎలాగూ కాదు అందరికీ తెలిసిన విషయమే కానీ పొలిటికల్ గా ఆ ఐడియాలజీని కొట్టాలి yes yes పొలిటికల్ గా ఆ ఐడియాలజీని తీసేస్తే ఈ ఆర్య జాతి యొక్క దురాక్రమణ లేకపోతే ఈ ఏలుబడి అహంకారపూరితమైనటువంటి ఏలుబడి అందరిపైకి వస్తుంది ఇది హిస్టారికల్ గా మార్చాలి అవునవును ఐడియాలజికల్ గా ఎలాగూ వర్కౌట్ చేస్తున్నారు కానీ రాబోయేటటువంటి సంతతి రాబోయేటటువంటి జనరేషన్ ఇది చదవకూడదు ఇంకా రీసెంట్ గా జరిగిన ఒక ఒక ఈ ధర్మానికి సంబంధించినటువంటి కాన్క్లేవ్ అనుకుంటాను అదేదో పేరు పెట్టారు ఆ కాన్క్లేవ్ లో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గారు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గారు ఒక పిలుపునిచ్చారు మైక్ పట్టుకుని ఏమనంటే మీ పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు రా అని చెబుతూ ఉన్నారు అలా చెబుతూ ఉంటే అది కరెక్టే అని హిస్టారియన్స్ సైన్స్ మిగిలిన వాళ్ళు కూడా వారికే ఒత్తాస పలుకుతున్నారు కానీ కాదు ఇదంతా మా జాతి గౌరవము మా ప్రజల యొక్క ఇది ఇతిహాసము ఈ అంటే చరిత్ర ఈ ఇతిహాసాన్ని మేము సత్యమని నిరూపిస్తాము మన పాఠ్య పుస్తకాల్లో కూడా వాటిని చేరుస్తాము పాఠ్య పుస్తకాల ద్వారా మేము ఈ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ధైర్యంగాను మరియు నిర్లజ్జగాను తీసుకుని వెళ్లాల్సినటువంటి అవకాశం ఇప్పుడు మనకు దక్కింది చేసి తీరాలి అందుకు ముందుకు రండి అని ఆయన పిలుపునిచ్చారు ఇది యూట్యూబ్ లో మీకు దొరుకుతుంది ఇంకా మహా అయితే ఒక 10-15 రోజుల క్రితం వీడియోనే ఇది ఓకే ఓకే కాబట్టి ఇది క్లియర్ కట్ గా రాష్ట్ర మొత్తం దేశం అంతటిలోనూ జరుగుతున్నటువంటి ఒక అజెండాలో భాగమే ఈ క్యాలెండర్ ఓకే ఓకే సో కాషాయీకరణ చేసేటువంటి క్రమంలో చదువుల పట్ల చదువులను మార్చేటువంటి ప్రయోగము లేకపోతే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడో మొదలైపోయింది యాక్చువల్గా చిన్నజీఆర్ గారు 15 రోజుల క్రితం ఆ స్టేట్మెంట్ చేశారంటే గ్రౌండ్ వర్క్ అయిపోయి ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కోసం గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుందని అర్థం చేసుకోవాలా మనం సో ఆ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసే ముందు సైకలాజికల్గా ప్రిపేర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు ఆర్డర్ రిలీజ్ అవడానికి నాకు తెలిసి బ్యాక్ ఎండ్ మొత్తం వర్క్ అంతా అయిపోయి ఉంటుంది సంస్కృతాన్ని పాఠ్యాంశాలలో చేరుస్తారు ఈ వేదాలను వీటన్నిటిని పాఠ్యాంశాలలో చేరుస్తారు ఇది అంతా నడుస్తూ ఉంటుంది అంటే ఇన్ ఫ్రంట్ ఫేస్ టు ఫేస్ వచ్చి ఇది ఆధారం అని చూపించలేరు వాళ్ళు చిన్నజీఆర్ స్వామి కాదు ఆయన తర్వాత ఎవరన్నా రానివ్వండి ఇదిగో మా ఆధారము ఇదిగో ఈ పురాణానికి ఇది ఆధారము అని ఆన్ గ్రౌండ్ ఆర్కియలాజికల్గా ఎపిగ్రాఫికల్గా లింగ్విస్టిక్గా హిస్టారికల్గా ఆధారం చూపించలేరు వాళ్ళు తల కింది తపస్సు చేసేగా చూపించలేరు అంటే సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు పాఠ్యాంశాల్లో చొప్పిస్తే ఇప్పుడు కాకపోయినా కానీ తర్వాత తరాలు అది చదువుతూ ఉంటారు కదా ఇప్పుడు ఎల్కేజీ నుంచి చదువుకుంటే స్టార్ట్ చేసినారు అనుకో ఆడు ఒక మెచ్యూరిటీ చేసరికి ఆల్రెడీ ఆయన బ్రెయిన్ వాష్ అయిపోయి మొత్తం రెడీ అయి ఉంటాడు ఇక అదే ఇప్పుడు ఉదాహరణకు ఎవల్యూషన్ థియరీ ఉంది దాన్ని పాఠ్యాంశాల్లో పెట్టడం వల్ల రుజువులు ఎట్లాగూ గ్రౌండ్ లో రుజువులు తేలేరు అవును ఆర్కియాలజికల్ రుజువులు తేలేరు హిస్టారికల్ రుజువులు తేలేరు ఎపిగ్రాఫికల్ రుజువులు తేలేరు లింగ్విస్టిక్ రుజువులు తేలేరు
ఇయాల్సిందేంది బ్రాహ్మణ స్వామి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బ్రాహ్మణ స్వామి ఉన్న ఇప్పుడు ఏమంటారు అంత మంచి ఉన్నప్పుడు మొత్తం చదువుకోవాలంటారు కదా ఇప్పుడు రేపో మాపో మోడీ గవర్నమెంట్ ఊకముంది మొత్తం చదివేసుకొని మొత్తం సెట్ చేసి పెట్టేస్తారు ఇక తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా దాన్ని ఏం చేయలేదు ఎందుకంటే అది ఏమైనా చేసిన మళ్ళా ప్రజలలో ఇది వస్తుంది కదా ఓకే ఓకే సో ప్రీ ప్లాన్డ్గా మంచిగా చేసుకుంటా పోతారు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నాదొక ప్రశ్న ఇంతకు మీరు ద్రవిడులా ఆర్యులా నేను ద్రవిడు అంట ఇప్పుడు కూడా సో మిమ్మల్ని మీరు ద్రవిడలు అని చెప్పుకుంటారు నన్ను నేను అనుకోవటం కాదు నా డిఎన్ఏ తీసుకోరి నా చరిత్ర తీసుకోరి నా ఫ్యామిలీ ట్రీ తీసుకోరి మేము నాగ ట్రైబ్స్కి చెందిన వాళ్ళం నాగజాతి మాది నాగవంశస్థులం సో మొదట్లో సింధు నాగరికతలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సౌత్ ఇండియన్సే యాక్చువల్గా వీరి డిఎన్ఏ ప్లస్ అండమాన్ దీవులలో ఉన్నటువంటి వారి యొక్క డిఎన్ఏ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు సింధు నాగరికతలో ఉన్న వాళ్ళు ద్రవిడులని చక్కటి ఆధారాలు కావాలంటే మనం బుద్ధిజం మీద కొద్ది గొప్ప స్టడీ చేసి ఉండాలి ఏంటి ఆధారాలు ఏంటి కొన్ని చెప్పండి నేను చెప్పినాను ఇంతకుముందు 28 మంది బుద్ధులు గౌతమ బుద్ధుడితో కలిపి 28 మంది బుద్ధులు 28వ వాడని మొదటి 4 బుద్ధులు 3 బుద్ధులు పేర్లని చూసుకుంటే మన ద్రవిడ పేర్లు ఉంటాయి లైక్ 3వ బుద్ధుని పేరు ఏదో శరణాంకరణ ఏదో ఉంటుంది అంటే మనం శంకరన్ అట్లా పెడతాం కదా అవును శరణన్ శరవణన్ అని పెడతాం పేరు అట్లా 4 పేర్లు కూడా తమిళ భాషకు సంబంధించిన పేర్లు వస్తాయి అది ఏ పాలి భాషలు ఉండవు ఏ సంస్కృత భాషలు ఉండవు సో అందుకే నేను బల్లగుద్ది చెప్తా మా సంస్కృతి శ్రమణ సంస్కృతి మీ సంస్కృతికి ఇక్కడ ఆధారం లేవు మా సంస్కృతికి మీరు ఏ ఆధారం కావాలంటే ఆధారం తీసుకొస్తా హిస్టారికల్ ఆధారం కావాలా ఎపిగ్రాఫికల్ ఆధారం కావాలా లింగ్విస్టిక్ ఆధారం కావాలా ఏం ఆధారం కావాలా నేను తీసుకొస్తా మీ ఆర్య సంస్కృతికి మీరు ఆధారం తీసుకురారు అప్పుడు ఇప్పుడు రేపు పొద్దున వచ్చేసి ఏమంటారు మీరు అంతా ఆర్యులు అంటారు అనేస్తారు కూడా చేసేస్తారు కూడా మనల్ని అవును ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు గాంధీ ఏం అంటాడు బాలగంధర్ తిలక్ ఏమంటాడు మీరు ఆర్యులే మేము ఆర్యులే అప్పన్ బాయ్ బాయ్ అంటాడు ఈ తిలక్ అయితే పుస్తకం రాసినాడు మేము ఎక్కడి నుంచి వచ్చినాము మా ప్రాంతం ఇది అఫ్ కోర్స్ ఆయన రాసిన ప్రాంతం తప్పు వీళ్ళు వచ్చింది టర్కీ ప్రాంతం నుంచి అక్కడి నుంచి వస్తారు వీళ్ళు అంటే ఎందుకంటే వీళ్ళు మొదట ప్రారంభించిన ఋగ్వేద మొదట ప్రారంభించిన ఆ రాతపోతల్లో 5 ఋతువులే చూస్తారు ఓకే ఆ 5 ఋతువుల ప్రాంతం ఏదంటే ఖగోళ శాస్త్రంలో కొద్ది గొప్ప జ్ఞానంలో చెప్పేస్తాడు ఆ టర్కీ ప్రాంతం ఆ ప్రాంతంలో 5 ఋతువులు ఉంటాయి ఇటు జర్మనీటి వస్తే 4 ఋతువులు మనకు వచ్చేసి 6 ఋతువులు ఈ యజుర్వేదం వచ్చేసరికి 6 ఋతువులు రాస్తారు ఓకే అంటే వీళ్ళు వలస వస్తున్న క్రమంలో రాసుకుంటున్న గ్రంథాలు అవి వీళ్ళ చరిత్ర అంతా బయటపడుతుంది అవి ఆ గ్రంథాలు చదివితే ఓకే మనం చదవనియారు కదా ఆ గ్రంథాలు అందుబాటులోకి రానియారు కదా ఒక పుస్తకం కొనాలంటే నువ్వు వీళ్ళ కాస్ట్ చెప్తారా దానికి అవును మళ్ళా ఒక భాష ఉండదు దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా రాసుకుంటూ పోతాడు ఇప్పుడు మన పెద్దయిన పేరేంటి ఆర్య సమాజ్ దయానంద ఆయన భాషం అయితే ఇక నా భూతం నా భవిష్యత్ మొత్తం యూరోప్ లో డెవలప్ ఆ టైంలో ఆయన జీవించిన కాలంలో యూరోప్ సైన్స్ లో గణనీయంగా అభివృద్ధి చెందుతుంది ఈయన సింపుల్ గా ఏం రాసిండు ఇదంతా మా వేదాలలో ఉన్నదని చెప్పి రాసేసి నా మంత్రాలకు అర్థాలు రాసి పడేసిండు అయిపోయా ఇప్పుడు అందరూ అదే అంటారు కదా వేదాలలో ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి సైన్స్ వేదాలలో ఉందంటే మనం చేసేది ఏమున్నది అంతే అదే బేస్లెస్ అది కాదురా నాయన తప్పురా అంటే నువ్వు యాంటీ నేషనలిస్ట్ అంటారు అర్బన్ నక్సలేట్ అంటారు ఇప్పుడు చాలా మంది ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటారు అవును వీళ్ళతో సోది ఎందుకు వీళ్ళతోనే వచ్చలేదు పెట్టలేదు వాళ్ళు సావాల్సి వస్తారు పోనీ విడిచిపెట్టేసారు ఓకే లేకపోతే ఇలా ఆగడాలు ఇట్లా సాగుతాయా ప్రవీణ్ గారు మీకు ఇంకా ఆ క్యాలెండర్ ఓవర్ వ్యూ మీరు కంప్లీట్ చేయలేదు అసలు ఒక మార్చి అంటే మే నెల మీకు చెప్పాలి ఓకే మే నెలలో మీ దగ్గర ఉంటే కనుక ఒకసారి చూడండి సేక్రెడ్ ఫెమినైన్ ద మెట్రిక్స్ అని పెట్టారు అక్కడ నగ్నంగా ఉన్న ఒక స్త్రీ ఎక్స్కవేషన్స్ లో బయటపడింది ఇంతకుముందు ఉన్నామనే కదా నగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క బొమ్మ బయటపడింది అంటే మేము స్త్రీని మాతగా పూజించే సంస్కృతికి చెందిన వాళ్ళము చూడండి మా భరతమాత ఈమె అంటున్నారు అంటే నాట్య మయూరి నాట్యం చేసేటువంటి కాదు నిజంగా దిస్ కంపారిజన్ నాట్యం మయూరి కాదు మీరు ఆలోచించండి ఒకసారి దాని కంపారిజన్ అర్థం చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ప్యాట్రియట్ దిస్ కంపారిజన్ ఇట్సెల్ఫ్ షుడ్ బి కండెమ్డ్ ఇదా కంపారిజన్ భారతమాతను తీసుకుపోయి ఆ నగ్నంగా నిల్చోబెట్టిన బొమ్మలతో పోల్చి చెప్తారా మీరు అంటే అయినా ఇప్పుడు ఆర్యులలో మాతృస్వామ్య వ్యవస్థ కాదు కదా అసలు అది
ఆర్యుల్లో మాతృస్వామ్య వ్యవస్థ లేదు అనేది ప్రపంచానికి తెలుసు. మరి ఇక్కడ తీసుకొచ్చేమో భరతమాత ఎట్లాంటి కానీ కానీ పితృస్వామ్య వ్యవస్థలో కూడా వాళ్ళకి అవసరమైనటువంటి అవసరమైనప్పుడు స్త్రీని అమ్మగా చేసేస్తారు కదా. ఓ లేటర్ వీళ్ళని కలుపుకోవడానికి చేసి ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు దీని వెనక రాజకీయం అర్థం చేసుకోండి. రాజకీయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మొన్న కర్ణాటకలో క్రైస్తవులను ఇరుకును పెట్టడానికి ఒక బిల్లు తీసుకొచ్చారు. అవును. ఆ బిల్లు పేరేంది? రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. ఫ్రీడమ్ ఆ బిల్లు కరెక్ట్ ఫ్రీడమ్ లేని స్వాతంత్రము ఇవ్వకుండా స్వాతంత్రాన్ని హరించేటటువంటి ఒక చట్టానికి పేరేం పెడతారు వీళ్ళు? ఫ్రీడమ్ రిలీజియస్ యాక్ట్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని పెడతారు. అంటే మత స్వేచ్ఛ చట్టం. మత స్వేచ్ఛ చట్టం అని పెడతారు. కానీ క్రైస్తవులకు ఉండే స్వేచ్ఛను హరించడం కోసం పెట్టిన చట్టం అది. అలాగే నువ్వో నేనో మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ నగ్నంగా నిలబడిన నాట్యం చేసే స్త్రీని భరతమాత అని అంటే ఈ రోజుకు జైలు వేసేవాళ్ళు. అయిపోయేది పని. ఈ రోజు గొడవలు జరిగేవి. ఆయన ఎవరో పెయింటింగ్ వేసేవాడు, భారతమాతను ఎలా పెయింటింగ్ వేశాడు, లక్ష్మిని ఎలా పెయింటింగ్ వేశాడు, సరస్వతిని ఎలా పెయింటింగ్ వేశాడు అని వాడిని భారతదేశంలోనే ఉండకుండా చేశారు. హుసేన్ కానీ వీళ్ళు మాత్రం ఎక్స్కవేషన్స్ లో ఆడమ్మాయి దొరికింది నగ్నంగా, ఈమె భరతమాత అంటారు. ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఇది మే నెల. కాకపోతే ఇది ఇలాంటి నేకెడ్ గా ఉన్న స్త్రీల యొక్క బొమ్మలు కేవలము ఇక్కడే కాదు, అన్ని ఎక్స్కవేషన్స్ లో, ఈజిప్షియన్ ఎక్స్కవేషన్స్ లో దొరికాయి, మాయన్ సంస్కృతిలో దొరికాయి, కలాడి సంస్కృతిలో దొరికాయి, అన్ని చోట్ల దొరికాయి. సో దొరికిన నగ్నంగా ఉన్న స్త్రీ మొత్తం భారతమాతనేనా? సో అలా అనొచ్చా మనం? ఎంత తప్పది? సో అవసరానికి ఎంత భయంకరమైనటువంటి ఆలోచన. ఓకే, భరతమాత అని ఎంతో పవిత్రంగా పిలుచుకునేటటువంటి మనం, ఎంతో భక్తితో శ్రద్ధతో మాట్లాడేటటువంటి మనం ఒక నగ్నంగా డాన్స్ చేసే స్త్రీని తీసుకొని వచ్చి ఆమె భరతమాత అని చెప్తే సేక్రెడ్ డ్యూటీ అని చెప్తే ఒప్పుకునేంత తక్కువ ఆలోచన ఉన్న వల్ల భారతీయులు అంటే ఎవిడెన్స్ ఏది దొరకలే కాబట్టి దీన్ని తీసుకున్నారనుకుంటున్నాను. కాకపోతే ఐఐటి ఖరగ్పూర్ లాంటి ఒక విద్యా సంస్థ దాన్ని తీసుకొని వచ్చి చెప్తా ఉంది, అది మెయిన్ పాయింట్ కదా. అవునవును. అంటే అలాంటి ఒక స్త్రీని, ఒక నగ్నంగా ఉండి నాట్యం చేసే స్త్రీని తీసుకొని వచ్చి భరతమాత అని చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలి? వాళ్ళ వెనక ఎవరున్నారని? ఓకే, ఏ డాడీ చెబితే చేస్తున్నారు వీళ్ళు? అది ఆలోచించాలి కదా. అవును. ఇక జూన్ నెలలో ఈ ఒంటి కొమ్ము గుర్రం చూపించి ఇది ఈయన ఏకాశృంగ ఋషి అని పేరు పెడుతున్నారు దీనికి. ఓకే, యూనికార్న్. ఈ ఎక్స్కవేషన్స్ లో కూడా ఒక బొమ్మ దొరికింది మాకు. అందులో కూడా ఒక జంతువు ఉంది. ఆ జంతువు ఒక ఒంటి కొమ్ము జంతువే. ఓకే ఓకే. కాబట్టి ఋగ్వేదంలో ఉండేటటువంటి ఈ ఒంటి కొమ్ము ఉన్నటువంటి జంతువు ఇంకెవరో కాదు, రీసెంట్ గా అంతరించిపోయినటువంటి ఒంటి కొమ్ము గుర్రమే. అది ఇక్కడ నుంచి పాశ్చాత్యం వైపుకు వెళ్లే అవకాశం ఉంది, గాని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఓకే, ఎందుకంటే మా సంస్కృతి వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం వచ్చారంటున్నారు, కానీ హరప్పా సంస్కృతి అంతకు ముందు నుంచి ఉంది కాబట్టి ఆరులు ఇక్కడ వాళ్ళే. చూసారా మళ్ళీ మోడుగుండుకు మోకాలకు ముడేయటం. ఓకే, సో లేని ఎవిడెన్స్ని అవి ఎవిడెన్స్లుగా చిత్రీకరిస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఇదే ఆర్కియాలజిస్ట్లు అంటే ఐరావతం మహదేవన్ గారు వాళ్ళు నమ్మేటటువంటి ఆర్కియాలజిస్ట్ కమ్ హిస్టారియన్లలో ఒకడే. ఓకే, ఆయనే స్వయంగా ఏమంటాడంటే, అరే బాబు తొందరపడకండి రా, నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి, మన తవ్వకాల్లో బయటపడినటువంటి జంతువు గుర్రమా కాదా అని మనకెవరికి తెలియదు. ఓకే, తవ్వకాల్లో బయటపడింది గుర్రం కంటే ఎక్కువగా యాంటిలోప్ అంటాం కదా మనం. యాంటిలోప్ అంటే
ఒక దుప్పి, కొమ్ములున్న దుప్పి ఎత్తుగా ఉంటది, నీల్ గాయ లాంటివి. ఓకే, అది దానికి దగ్గర పోలికలు ఉన్నాయి గాని, లేకపోతే ఒక బలిసినటువంటి దున్న దానికి దగ్గర పోలికలు ఉన్నాయి గాని గుర్రానికి పోలికలు లేవురా బాబు అని చెప్తున్నాడు. ఓకే, సో ఐఐటి ఖరగ్పూర్ ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పిపోతుంది అని నేను అనుకుంటున్నాను. వీరి వెనక ఏ డాడీ చెప్తే తప్ప ఇలాంటివి వాళ్ళు చేస్తారు, అంత ఈజీగా చేస్తారు అని నేను అనుకోలేకపోతున్నాను. అలాగే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, జూలై ఆగస్టు ముఖ్యంగా ఈ రెండిట్లో కూడా ఇలాంటి చిహ్నాలే పెట్టారు. సెప్టెంబర్ మాత్రం కొంచెం చాలా భయంకరమైనటువంటి మాట చెప్పారు. ఏంటది, ఏం చెప్పారంటే, ఈ ఆర్యన్ ఇన్వేషన్ అనే మిత్తును ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా లాటిన్ ఓరియంటెడ్ భాషలు కదా ఇవన్నీ కూడా, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఇటాలియన్ ఇలాంటివన్నీ కూడా, ఈ భాషలన్నీ కూడా లాటిన్ ఓరియంటెడ్ భాషలు. అది నిరూపించడం కోసం ఇప్పుడు సంస్కృతము లాటిన్ ఓరియంటెడ్ భాష అని చెబితే అక్కడి నుంచి వచ్చిందని ఒప్పుకోవాలి. అవును, కానీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, ఈ తెల్లవాళ్ళు అక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు, మన ఇద్దరం ఒకటే అని చెప్తున్నారు. అప్పుడు ఉపయోగపడింది తెల్లోళ్ళు పాలించేటప్పుడు, కాబట్టి నువ్వు నేను ఒకటే అన్నాం. ఇప్పుడు నా పొలిటికల్ అజెండా వేరు, కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, ఈ భాషలో కొన్ని కొన్ని లక్షల పదాలు, కొన్ని లక్షల లక్షల పదాలు మన భాషలో మాదిరిగానే ఉన్నాయి అని వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిందని చెప్పే ప్రయత్నం. అయితే మన సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ భాషలో లక్ష పదాలు ఉన్నాయి? లక్ష పదాలు ఏ భాషలో? మిలియన్స్, మిలియన్స్, 10 లక్షలు, అది కూడా మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడుంటాయి అబ్బా? 10 లక్షల పదాలు, 1 మిలియనే వేసుకోలే. మిలియన్స్ అంటే కనీసం 2 మిలియన్స్ కదా. 20 లక్షల పదాలు సంస్కృతంలో ఉన్నాయా చూపించు. తెలుగులో చూపించోట 2000 పదాలు ఇంగ్లీష్ లో తెలిస్తే అతడు మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఏదైనా మిలియన్స్ అంటే వీళ్ళు మిలియన్స్, అదే ఆలోచిస్తున్నాను, మిలియన్స్ ఉన్న లాంగ్వేజ్ ఏంటని, మిలియన్స్ పదాలు ఉన్నది. వీళ్ళు కొత్త కనిపెడతారు ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక లాంగ్వేజ్ కనిపెట్టి. సో ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి అంటారు మీరు, అక్టోబర్ అంటే ఎందుకు ఫోర్జరీ అనేది ఎందుకు జరిగింది? సెప్టెంబర్లో ఆర్యన్ ఇన్వేషన్ మీద ఎందుకు ఫోర్జరీ జరిగింది అనేది అక్కడ చెప్పారు. ఎందుకు ఫోర్జరీ జరిగింది అని చెప్ప, ఎందుకు వాళ్ళు అలా చేశారంటే, దీన్ని ఇలా చెబితే, ఓకే, అంటే ఆర్యులు బయట నుంచి వచ్చారు అని చెబితే ఈ నాలెడ్జ్ సిస్టమ్ అంతా మందవుతుంది. ఓకే, అన్నది వాళ్ళ ఆలోచన. ఓ, పాశ్చాత్యులు అలా ఆలోచించుకొని పెట్టారు. పాశ్చాత్యుల పెట్టారు అని వీళ్ళు అంటున్నారు. ఓకే, కానీ అసలు విషయం ఏంటంటే, వాళ్ళ రీసెర్చ్ అంతటిని ఈడు హైజాక్ చేసి అదంతా మాదే అని చెప్తున్నాడు. అది కూడా కరెక్టే. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమి, వీళ్ళు అందరు కూడా రీసెర్చర్స్ అంతా ఫారినర్సే, పాశ్చాత్యులే. అంతే కదా మరి. ఓకే, అట్లా మిగిలిన అక్టోబరు, నవంబర్, డిసెంబర్ కూడా అలాంటివే. కాకపోతే భయంకరమైనటువంటి తప్పు, నేను నవీన్ గారికి సమయం ఇస్తాను, ఆయన ఈ విషయంలో ఇంకొంచెం బాగా చెప్తాడు, మ్యాక్స్ ముల్లర్ గురించి. నేను అక్కడికి వెళ్ళడానికి ముందు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చేసి చెప్తాను. ఇంటర్మీడియట్ ఎవిడెన్సెస్ అంటూ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు స్వామి వివేకానంద యొక్క రైటింగ్స్ కోట్ చేశారు. ఓకే, కోట్ చేస్తూ నవంబర్ లో మాత్రము మ్యాక్స్ ముల్లరు ఏ విధంగా భారతదేశంలో ఈ ఆర్య వలసవాదాన్ని ప్రోత్సహించాడు, ఆ మ్యాక్సిమలర్ మైండ్ లో ఉన్నటువంటి భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ను హైజాక్ చేయాలనేటువంటి ఆలోచనను చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం అన్న బుద్ధుండేవాడు అలా చేయడు. ఎందుకంటే నువ్వు మ్యాక్సిమలర్ ను తప్పు అని చెప్పు, ఓకే, లేక తప్పు అని చెప్పినప్పుడు వివేకానందుడిని కోట్ చేయొద్దు. అవును, ఎందుకంటే వివేకానందుడు లేదు, వివేకానందుడిని కోట్ చేయి, మాక్సిమల్ అని తప్పని చెప్పొద్దు. ఎందుకంటే వివేకానందుడు ఏమంటాడంటే,
అభినవ సాయనాచార్యుడు మాక్సిములర్ అంటాడు. ఓకే, వేదాలకు భాష్యం రాసిన సాయనాచార్యుడు అభినవ సాయనాచార్యుడు. ఆయన రీఇన్కార్నేషన్ అంటాడు. నవీన్ గారు చెప్తారు చూడండి. ఓకే, ఇది ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానందలో ఉంటుంది. మై ఇంప్రెషన్ ఇస్ దాట్ ఇట్ ఈస్ సయన హూ ఇస్ బోర్న్ అగైన్ యాజ్ మ్యాక్స్ ముల్లర్ టు రివైవ్ హిస్ ఓన్ కామెంటరీ ఆన్ ద వేదాస్. ఓకే ఓకే, ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ గురించి వీళ్ళు కామెంట్ చేసే అంత లేదు వీళ్ళకి, ఎందుకంటే ఈ రోజు మ్యాక్స్ ముల్లర్ అనేవాడు లేకపోతే ఈ వేదిక్ నాలెడ్జ్ అని ఏదైతే మొత్తుకుంటున్నారో, మా వేదాలు అది ఉంది, మా వేదాలు ఇది ఉందని, దాన్ని ఒక ఏ టు జెడ్ అంటాం కదా, ఆ ఏ కూడా వీళ్ళకి తెలిసి ఉండేది కాదు. బికాస్ మ్యాక్స్ ముల్లర్ అంత పెయిన్ తీసుకుని వాటి ట్రాన్స్లేషన్స్ చేయించి వాటిని వీళ్ళకి అందించి, ఇప్పుడు యూనివర్సిటీలో ఎందుకు మా దయానంద సరస్వతి యొక్క ట్రాన్స్లేషన్స్ వాడరు, మ్యాక్స్ ముల్లర్ యొక్క ట్రాన్స్లేషన్స్, గ్రిఫిత్ యొక్క ట్రాన్స్లేషన్స్ ఎందుకు వాడతారు? వీళ్ళకి అంత ఈ సిస్టమ్ ఉన్నప్పుడు, ఏమంటారు, నేషనలిజం ఉన్నప్పుడు, ఈ వీళ్ళన్ని పాశ్చాత్య ట్రాన్స్లేషన్స్ కదా, వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికో లేకపోతే తప్పుడు ట్రాన్స్లేషన్స్ కదా, ఇవన్నీ మరి యూనివర్సిటీ నుంచి తొలగించాలా, తొలగించేసి దయానంద సరస్వతి ట్రాన్స్లేషన్స్ వాడాలా? ఎందుకు వాడలేదు? దయానందే తప్పు. యాక్చువల్గా ఏంటంటే దయానంద సరస్వతి ట్రాన్స్లేషన్స్ అది పూర్తిగా ఆ పదాలకు భిన్నంగా ఆయన సొంత ఆలోచన చెప్పించి రాసేసినాడు. మ్యాక్స్ ముల్లర్ గ్రిఫిత్ లోపాలు లేకుండా తయారు చేశాడు దయానంద సరస్వతి గారు. ఇప్పుడు ఆ మంత్రం లోపాలు లేకుండా అనటం కంటే కూడా తను ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసుకుని, ఒక సిస్టమ్ తయారు చేసుకుని వాటిలో వేదాలను ఉంచాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వేదాలలో సైన్స్ ఉందంటే, యాజ్ పర్ దయానంద సరస్వతి వేదాలలో సైన్స్ ఉందని నేను కూడా ఒప్పుకుంటా. యాస్పర్ దయానంద సరస్వతి వేదాలలో సైన్స్ ఉంది. యాస్పర్ దయానంద సరస్వతి ట్రాన్స్లేషన్, మూలమంత్రంలో కాదు, మూలమంత్రం కాదు, ట్రాన్స్లేషన్ లో ఆయన చెప్పిన భాష్యంలో సైన్స్ ఉంది, మూలమంత్రంలో సైన్స్ ఉండదు. ఓకే, అది ఒప్పుకోవాలా. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆగస్టు ఇదే క్యాలెండర్ లో ఆగస్ట్ మంత్ లో రెండు సీల్స్ వేసి అక్కడ ఇండస్ వ్యాలీ యొక్క ఫోటో పెట్టేసి రెండు ముద్రలు వేసేసి ఇది అశ్విన్లకు సూచిక అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నించారు. ఓకే, యాక్చువల్గా ఈ సీల్ని మనం గమనిస్తే ఇందులో ధమ్మచక్రం ఉంటుంది, ఇందులో మళ్ళా ఈ బోధివృక్ష ఆకులు ఉంటాయి. ఈ బౌద్ధంలో బోధివృక్షానికి ఉన్నంత ప్రాముఖ్య స్థానం మనం అర్థం చేసుకుంటే ఈ ఆకులు ఎందుకు వచ్చినాయని కూడా మనకు అర్థమవుతాయి. అక్కడ సీల్స్ లో అక్కడ ఈ బుద్ధుడే, గౌతమ బుద్ధుడు బోధివృక్షం కింద ఉండే ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈయన యొక్క బోధివృక్షము ఆ పీపుల్ ట్రీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఉన్న బుద్ధుడు కూడా బోధివృక్షం కింద ఉండే ఆయన జ్ఞానాన్ని పొందుకు, ఆయన బోధివృక్షం కూడా అదే. సో ఆయనకు ఇప్పుడు మనం బుద్ధుని ఈ జ్ఞాపకార్థం లేదు, ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూ ఆకులకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు, ఆ ఇళ్లలో పెట్టుకోవటం, ఆ డిజైన్స్ అవన్నీ చేసుకోవటం, ఆ సీల్స్ లో ఆ డిజైన్ చూస్తాం మనం. అట్ ది సేమ్ టైమ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో స్థూపం కనపడుతుంది మనకు. ఈ బౌద్ధ ఆరామాలు ఎక్కడ ఉన్నా కానీ, బౌద్ధ కల్చర్ ఎక్కడ ఉన్నా కానీ స్థూపాలు స్థాపించడం వాళ్ళకి అలవాటు. ఆ స్థూపాలు చూస్తాం అక్కడ, అది ఇండస్ ఆర్యన్ సివిలైజేషన్ ఎట్లా అవుతుంది? హైజాక్ చేయడం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దయానంద సరస్వతి వేదాలకు ఎట్లా సొంత భాష అని చెప్పినాడో, ఇక్కడ ప్రతి ముద్రికకు వీళ్ళ సొంత భాష అని చెప్పేస్తారు. అంటే వాళ్ళకి చెప్పేస్తారు, ఇదా ఇది ఇది ఋగ్వేదంలో దీని గురించి రాయబడ్డది, ఇగో గుర్రాల గురించి లేదు కానీ అశ్విన్ల గురించి ఉంది, అశ్విన్స్ అంటే ట్విన్స్ కదా వాళ్ళు, ఇగో ట్విన్స్ డే నైట్ కి గుర్తు అని చెప్పేసి దానికి రాసేస్తారు. నేను కూడా ఏమన్నా రాసుకోవచ్చు దానికి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఆన్ పేపర్ అయినా మీరు చూపించే ఆధారము, ఆన్ గ్రౌండ్ ఏముండదా? ఆన్ పేపర్ ఇన్ రిటర్న్ ఫామ్ లో మీరు ఏం రాస్తే అది ఆధారం అయిపోతుందా? అది ఎవిడెన్స్ అయిపోతుందా? కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేసిన గ్రంథాలు లేవా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి బోల్డ్ అని గ్రంథాలు ఉన్నాయి. ఓకే, ఎవరిది వాళ్ళు రాసుకున్నారు, కానీ చరిత్రకు ఆధారంగా, భారతీయ సంస్కృతికి ఆధారంగా అనుకూలమైన గ్రంథాలు లేవా? ఉన్నాయి, ఎందుకు లేవు? అవి చదవబట్టే కదా నాకు ఈ అంత కోరిలేట్ చేసి చెప్తారు. అంతే, దయానంద సరస్వతి ఎట్లా సైన్స్ చూపించిందో వేదమంత్రాలకు, వీళ్ళు కూడా ముద్రికలకు వీళ్ళ ఆలోచన చూపిస్తారు వీళ్ళకి అనుకూలంగా. ఎస్ బ్రదర్, మీరు ఏమో చెప్తూ ఇంతకుముందు ఆగారు. లేదు లేదండి, ఏం లేదు, నవీన్ గారు చెప్పేశారు ఆ పాయింట్. ఓకే ఓకే, సో మొత్తానికి వీరు చదువుల తల్లి కాషాయమంది అన్నట్లుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఐఐటి ఖరగ్పూర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి
టెక్నికల్ సంస్థ విద్యా వ్యవస్థ సంస్థ వారు ఈ విధంగా క్యాలెండర్ ను ప్రింట్ చేయడం అనేటువంటిది మరి శోచనీయమైనటువంటి విషయం నవీన్ గారు ఇంకా ఈ క్యాలెండర్ లో మీరు మరి ఇంట్రడక్టరీ టైం గా మనము ఇంట్రడక్షన్ గా ఈ రోజు ముగింపు సెషన్ లోకి వచ్చాం ముగింపు మాటలుగా మీరు ఏం చెప్తారు ఈ క్యాలెండర్ పైన కరక్పూర్ వారి యొక్క నీతనాలా అవినీతనాలా మరి ఇది దీని ఏమనాలి అసలు వీరు ఇంత దారుణంగా మరి ఈ మధ్య నేను ఒకటి చాలా ఆశ్చర్యపోయిన ఏంటంటే బ్రహ్మపురిలో ఇప్పుడు ఎవరు మన ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే పాఠశాలలు నిర్మించిందో నవీనమైనటువంటి వసతులు కల్పించి ఆ పాఠశాలలో అగ్రకులస్తుల పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ పాఠశాలలో కూర్చోబెట్టారు పురాణ పాఠశాలలో పాత పాఠశాలల్లో కిందనే దళితులు తక్కువ జాతి వారిని అందరినీ అక్కడే ఉంచారు సో ఎంత విద్యా బుద్ధులు చెప్పాల్సినటువంటి టీచర్సే ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటి చాలా దారుణమైన విషయం అట్లాగే ఐఐటి అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ద్వారా ఇలాంటి అసత్యాలతో కూడిన క్యాలెండర్ రావడం అనేది మరి దీన్ని ఖచ్చితంగా మరి ప్రవీణ్ గారు చెప్తున్నట్లుగా దీని వెనకాల వేరే వారి హస్తం ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది సో ముగింపు మాటలుగా మీరు ఏం చెప్తారు ఈ క్యాలెండర్ పైన మీ అభిప్రాయం వేరే వారి హస్తం కదండి ఆర్యబ్రాహ్మణుల హస్తం దీని వెనకాల ఉంది వేరే వారి హస్తం ఆ హస్తం హస్తం అని మనము ఈ గోడ మీద పిల్లి టైప్లో మాట్లాడే అలవాటు మనకు లేదు కాబట్టి మనం డైరెక్ట్ చెప్తాం ఆర్యబ్రాహ్మణుల హస్తం ఉంది ఈ ఆర్యబ్రాహ్మణులు మూల నివాసులు చైతన్యం కాకుండా మూల నివాసులు యునైట్ కాకుండా ఉండటానికి ఈ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి ఇక్కడి వాళ్ళమే మమ్మల్ని వేరు చేసి చెప్తున్నారు బ్రిటిష్ వాళ్ళు వేరు చేసి చెప్తున్నారు వాళ్ళకు వంతగా క్రైస్తవులు వంత పాడుతున్నారు లేకపోతే వాళ్ళకు వంతగా ద్రవిడులు వంత పాడుతున్నారని చెప్పేసి మనల్ని బ్లేమ్ చేయడానికి మనల్ని తక్కువ చేసి చూపించడానికి లేకపోతే మనల్ని యాంటీ నేషనలిస్ట్గా ముద్రించడానికి చేస్తున్న క్రమంలో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ ఆర్యవర్తనము అని ఏదైతే వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారో ఆ పర్వతాలు వింధ్యా పర్వతాల పైన అంతా వాళ్ళ ఆర్యవర్తనం అంటే ఇప్పుడు పెత్తనం రాలేదు అక్కడ అవును వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఏదైతే మ్లేచ్చ దేశం ఉందో మ్లేచ్చ ప్రాంతం ఉందో మ్లేచ్చుల రాజ్యం ఉందో మనం ఉంటున్న ఈ ప్రాంతం ఇంకా వాళ్ళ కంట్రోల్లోకి పోలే అవును కంట్రోల్ పోలేదు ఇంకా వాళ్ళ కంట్రోల్లోకి పోలే వాళ్ళ కంట్రోల్లో తీసుకోవటానికి కొన్ని చిల్లర మూకలను తయారు చేసి గుంపులు సంస్థలుగా పెట్టించి ఆ చిల్లర మూకలకు నాయకులుగా పీఠాధిపతులు అయినటువంటి చిన్నజీర స్వామి లాంటి వారిని ఏర్పాటు చేసి వాళ్ళ ఆశ్రమంలోనే ఈ చిల్లర మూకలతో షార్ట్ ఫిల్మ్స్ తీపించడం ఇవన్నీ చేస్తూ ఈ చిల్లర మూకలు ఈ డబ్బు దండుకున్న సంస్థలు ఇవన్నీ ఈ మధ్య మనము ఎక్కడ చూసినా కానీ ఈ సంస్థల గురించి మాట్లాడుకుంటున్నారు ఇంత డబ్బు వసూలు చేసినారు ఇంత డబ్బు వసూలు చేసినారు ఇంత అప్పులు కట్టుకున్నారు ఇంత సంపాదించుకుని ఏ చూస్తున్నాం ధర్మాన్ని చేసేది ఏముండదు అక్కడ ఈ సంస్థలు చేయబట్టి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ సంస్థలు చేయబట్టి హిందూ మతం అంటే హంబక్ మతం అని చెప్పేసి ఆదిశంకరాచార్య కంటే పూర్వం హిందూ మతం అనేది భారతదేశం లేదని చెప్పేసి మనము రీసెర్చ్ చేసి కనుక్కున్నాం ఇప్పుడు హిందూ మతం గురించి ఇంత స్టడీ చేయాల్సిన అవసరం మనకి ఎందుకు ఏర్పడ్డది అంతే కదా అవకాశం సో ఈ ద్రవిడ ప్రాంతాన్ని కాశ్యవాదులు ఆక్రమించుకున్న క్రమంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పుడు ఐఐటి అంటే ఒక భూమ్ అదొక ఏమంటాము అదొక భ్రమలో ఉంటాం ఐఐటి కరక్పూర్ అంటే అబ్బా ఐఐటి కరక్పూర్ నుంచి క్యాలెండర్ రిలీజ్ అయింది ఆ క్యాలెండర్లో ఆర్యులు ఇక్కడ వాళ్ళని చెప్పేసి సాక్షాలు అంటే అదే జ్ఞానవంతులైన వారు చెప్పిన మాటలు నమ్మాలి కదా నమ్ముతాం కదా ఆ భ్రమని క్రియేట్ చేసేసినారు వాళ్ళకు వత్తాసుపడేది కూడా ఇక్కడ నుంచి అమ్ముడుపోయిన వాళ్ళు వత్తాసుపడతారు ఇప్పుడు ఇట్లాంటి సంస్థలు పెట్టుకొని డబ్బులు అనుకున్నారు కదా అంతా అమ్ముడుపోయిన వాళ్ళు అలాగే ఏముంటది నేటివిటీ అని కానీ లేకపోతే ఆ ద్రవిడ జాతి యొక్క గొప్పతనం కానీ ఆ స్టడీ చేసి ఉంటాయి కదా తెలిసేది అంటే మీరు అనేది ఏంటంటే ఆర్యన్ ఇన్వాషన్ అనేది ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతుంది అది ఇండియాలో మన మీద ఇంకా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే కానీ వాళ్ళు వన్ నేషన్ వన్ లీడర్ ఆ కాన్సెప్ట్కి వెళ్ళలేరు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే ఈ కాషాయవాదులు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవచ్చు ఎందుకంటే మూల నివాసులందరినీ హిందూ మతం పేరుతో ముద్రించేసి ఆ హిందూ మతం ముసుగులో బానిసలుగా చేసేసుకున్నారు ఇప్పుడు చేసుకున్నారు ఇంకా దాని గురించి మనం మాట్లాడుతున్నాం నీకెందుకు నువ్వు క్రైస్తవుని కాబట్టి మాట్లాడుతున్నావు అంటారు అంటే మనం తప్పించడానికి కూడా వాళ్ళకి మంచి ఒక అవకాశం ఉంది అవునవును ఇప్పుడు నేను క్రైస్తవుడి నేను క్రైస్తవుడు ఉండి హిందూ మతం అనేది లేదురా బాబు అది ఆదిశంకరాచార్యుని కంటే ముందు శైవ మతం ఎక్కడుంది ఆదిశంకరాచార్యుని కంటే ముందు ఆదిశంకరాచార్య తర్వాత శైవ మతం స్థాపించిన తర్వాత బుద్ధిజం కదా అంతరించిపోయి ఆ బుద్ధ మఠాలన్నీ ఇలా మందిరాల కింద తయారైనవి ఆ బుద్ధ విగ్రహాలన్నీ ఈ శివుని విగ్రహాలుగా మళ్ళీ ఆయన వచ్చేసి ఇంకొక ఆయన వచ్చేసి వైష్ణవ మతాన్ని స్థాపించి ఆ బుద్ధ విగ్రహాలని విష్ణు విగ్రహాలుగా ఇంకొక ఆయన వచ్చేసి దేవి మతాన్ని స్థాపించి ఆ బుద్ధ విగ్రహాలని దేవి విగ్రహాలుగా మార్చేసినాక కదా హిందూ మతం అనేది ప్రబలింది
అంతకుముందు విగ్రహాన్ని రకరకాల మారుస్తున్నారు. ఇప్పుడు ద్వైతము అద్వైతం విశిష్ట అద్వైతం ఇవన్నీ అంతకుముందు ఎక్కడుంది భారతదేశం చరిత్ర వాటికి? ఇప్పుడు ఈ ఈ అద్వైతము ద్వైతము అనేసరికి ఆది శంకరాచార్యుడు రామానుజాచార్యుడు మాధవాచార్యులు గుర్తుకొస్తారుగా. మరి వీళ్ళకు ముందున్న అధిపతులు ఎవరు? తెలియదు. వాళ్ళ చరిత్ర ఏది? వాళ్ళ మఠాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆది శంకరాచార్యుడు వచ్చి నాలుగు దిక్కు నాలుగు స్థాపించేసిండు, అన్ని బౌద్ధ విగ్రహ బౌద్ధ ఆరామాలు ఆక్రమించుకొని శృంగేరి మఠం అని ఆ మఠం అని ఈ మఠం అని పేర్లు పెట్టేసి ఆక్రమించేసుకుండు. మరి వీళ్ళకంటే ముందు మరి మఠాలు ఏవి? ఎక్కడుండేది ఆచారం? ఈ అద్వైతం ఎక్కడుండేది? ఎవరు చెప్పేవాళ్ళు? సో ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే బౌద్ధం భారతదేశం విడిచిపోయింది అంటాం. నేను అట్లనను, బౌద్ధము అద్వైతంగా ద్వైతంగా విశిష్ట అద్వైతంగా ఇవాల్వ్ అయిపోయి భారతదేశంలో స్థిరపడిపోయింది. ఓకే, అంటే కొంత భాగం వెళ్ళిపోయారు వెలగొట్టారు, కొంత భాగం ఏమో ఇవాల్వ్ అయిపోయి మారిపోయారు మార్చేశారు రూపాంతరం చెందింది. బౌద్ధ మార్పిడి జరిగింది, మత మార్పిడి అంటారు దాన్ని, సామూహిక మత మార్పిడి, వ్యక్తి ప్రమేయం లేకుండా ఈ క్రమంలో ఏంటంటే మూల నివాసులు ఏకం కాకుండా మూల నివాసులు చైతన్యం చెందకుండా ఉండటానికి ఇంకా ఈ ఇప్పుడు ఆర్యన్ ఇన్వేషన్ అవసరమా? ఎవడు అడిగిండు ఆర్యన్ ఇన్వేషన్? ఎందుకంటే అదే సింపుల్ క్లియర్ అర్థమవుతుంది. బ్రాహ్మణ వీళ్ళకి ఎప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండాలి, హార్ట్ గా ఒక టాపిక్ ఉండాలి పబ్లిక్ లా డిస్కషన్ కి. ఈ పబ్లిక్ ఈ టాపిక్ పబ్లిక్ లో ఉందనుకో, ఇప్పుడు ఆర్యన్ ఇన్వేషన్ అనగానే ఇప్పుడు మిత్ అని లేదు, ఇప్పుడు మూల నివాసులు ఏమో జరిగిందని ఈ హీట్ అనేది డెవలప్ అవుతుంది. హీట్ డెవలప్ అయినప్పుడు పొలిటికల్ వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. సో ఇదంతా పొలిటికల్ గేమ్ అండి. పొలిటికల్ గేమ్. ఈ ఆర్యన్స్ దక్షిణ భారతదేశాన్ని ఇంకా ఇన్వైట్ చేయలేకపోయారు ఇప్పటికి. అవును, ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కాశ్యవాదులు హస్తగతం చేసుకుంటానికి పొలిటికల్ డ్రామా పొలిటికల్ స్టెంట్, ఎందుకంటే వీళ్ళు మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎస్ ఎస్, నార్త్ లో ఉన్న అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆర్ఎస్ఎస్ నుంచి తయారై వచ్చిన వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ గా ఉన్నారు. వారి కనుసైగలను మొత్తము చరిత్ర మారిపోతుంది, పుస్తకాలు మారిపోతున్నాయి, పాఠ్యాంశాలు మారిపోతున్నాయి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ ఎడ్యుకేషన్ సిలబస్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో సేమ్ ఇంప్లిమెంట్ అవ్వాలి. సేమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు వీళ్ళ మెయిన్ గోల్ వన్ నేషన్ వన్ లీడర్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఈ రాష్ట్రాలకు అధికారాలు పోతాయి. ఇప్పుడు స్టాలిన్ లాంటోడు ప్రతి స్టేట్ కున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆంధ్రాకు తెలంగాణకు కేరళకు, కేరళ అంటే వాళ్ళ చేతిలో పోదు అనుకో, ఇప్పుడు కూడా కర్ణాటకకు స్టాలిన్ లాంటోడు వచ్చింది అనుకోండి, సెంట్రల్ అధికారం నడుస్తుంది ఇక్కడ? సో ఇదంతా ఏంటంటే ఫ్యూచర్లో ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలి, ఈ ప్రాంతంలో కూడా అధికారంలోకి రావాలన్న ఆలోచనతోనే చిన్న చిన్న 1925 లో స్థాపించిన బేస్ అండి. 1925 లో ఐదుగురుగా కూడి స్థాపించుకున్న సంస్థ ఈరోజు భారతదేశంలో నలుమూలలలో. ఇప్పుడు మా జనాలు ఏమంటారు అంటే ప్రతి గల్లీకి ఒక చర్చ్ ఉంటుంది అంటారు, కానీ ప్రతి గల్లీకి ఒక ఆర్ఎస్ఎస్ శాఖ ఉంటుంది. అవును, నార్త్ లో ఉన్న శాఖల కంటే దక్షిణ భారతదేశంలో ఉన్న శాఖలు 2 రెట్లు ఎక్కువ. అంటే ఎంత ఇదిగా దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ పనిచేస్తుందో గుర్తు ఆలోచించండి. యా ప్రవీణ్ గారు, చివరి మాటలు మీ దగ్గరికి వస్తున్నాను. సో ఆర్యన్ ఇన్వాషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది అని మీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో దానిపైన మీ ప్రతిస్పందన, ఇప్పుడు జరుగుతుంది అదేనా? ఐఐటి చదువుల తల్లిని కూడా వీళ్ళు మార్చేస్తున్నారు, లేకపోతే కాషాయ రంగు పూస్తున్నారు, ఆల్రెడీ పూసేశారు. అది ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో భాగంగానే ఈ ఐఐటి ఖరగ్పూర్ వారు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అనేది భావిస్తున్నారా? ఏంటి మీ ఫైనల్ మాటలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. రైట్, సంస్కృతులను ఆర్యీకరించడం, అలా చేయటం కోసం రాజకీయ ఎత్తుగడలు వేయటం, వాటిలో భాగంగా చట్టాలను ఆర్యీకరించటం. యా చట్టాలను కూడా, చట్టాలను, వాటిలో భాగంగా విద్యా వ్యవస్థను ఆర్యీకరించటం. యా అంటే న్యాయ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను ఆర్యీకరించటం. యా రక్షణ వ్యవస్థను ఆర్యీకరించటం. ఇవన్నీ కూడా మీరు నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్న మాటలు కాదు, 125 సంవత్సరాల క్రితమే వేసినటువంటి ఒక ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే మాట్లాడుతూ వస్తూ ఉన్నటువంటి గోడ్సే గారు మాట్లాడినా, తిలక్ గారు మాట్లాడినా, లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ మాట్లాడినా, వాళ్ళు ముస్లిం లీగ్ తో కలిసినా, లేకపోతే ఇటు బ్రిటిషులతో కలిసినా, ఇప్పుడు వేరు వేరు పొలిటికల్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా,
ఇదంతా ఏంటి అని అంటే ఆర్యీకరణలో భాగమే. ఇది ఒక సామూహిక కాదు జాతీయ మత మార్పిడికి సంబంధించినటువంటి సమస్య. ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వంగదేశం, ఆ తర్వాత కళింగ దేశం, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటక యావత్తు కూడా భగవీకరించబడింది, లేకపోతే ఆర్యీకరించబడింది. ఆ ఆర్యీకరణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశే. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన రక్షణ టీవీ మాధ్యమం ద్వారా నేను చాలా మందికి చెప్తూనే వస్తూ ఉన్నాను. ఇందులో భాగంగానే మన ముఖ్యమంత్రులు ఉంటారు, ఇందులో భాగంగానే మన మంత్రులు ఉంటారు, వారికి తెలిసినా తెలియకపోయినా కానీ ఇందులో భాగంగానే ఈ లార్జర్ గేమ్ లో భాగంగానే యూనివర్సిటీలు పనిచేస్తాయి, ఈ లార్జర్ గేమ్ లో భాగంగానే కార్పొరేట్లు పనిచేస్తాయి, ఈ లార్జర్ గేమ్ లో భాగంగానే మార్వాడీలు వాళ్ళ వ్యాపారాలు చేస్తారు, గోశాలలు నిర్మిస్తారు, వీటిలో భాగంగానే మందిరాలు కడతారు, వీటిలో భాగంగానే స్ట్రీట్స్ కు పేరు పెడతారు, వీటిలో భాగంగానే ఎవరికి మీరు ఐకాన్ అని గుర్తింపు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి డిబేట్ తీసుకొని వస్తారు. అది గోడ్సేనా, గాంధీనా, లేక అంటే వికల్పం ఏది నీకు వేరే దగ్గర నుంచి ఇవ్వరు. ఆర్యీకరణలో భాగమే ఇదంతా. సో ప్రత్యామ్నాయం, మీకు వికల్పం ఉండదు, ప్రత్యామ్నాయం చూపించరు. అలా చూపించకుండా చేయటమే ఆర్యిజం. ఆర్యీకరణలో భాగం అదే. సంస్కృతిని ఆర్యీకరించటం, భాషను ఆర్యీకరించటం. నాకు 30 సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర వినాయక చవితి చేసుకున్నట్లు గుర్తు కూడా లేదు. ఏ రోజు మా వాళ్ళు ఇలా ఇప్పుడు జరుపుకుంటున్నట్లుగా జరుపుకునే వాళ్ళు కాదు. చాలా సభ్యతతో, చాలా భక్తితో ఒక రోజు ఇంట్లో పూజలు చేసుకుని కుడుములు ఇస్తే మేము తినేవాళ్ళం. అవునవును, అది సంస్కృతి ఇక్కడ. అలా ఆ మాత్రము ఇక్కడికి ఆర్యీకరణ జరగటానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు మీడియాను ఉపయోగించుకొని, భాషను ఉపయోగించుకొని, సినిమాను ఉపయోగించుకొని, సీరియల్స్ను ఉపయోగించుకొని, టెలివిజన్ ఛానల్స్ను, ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ను ఉపయోగించుకొని ఆర్యీకరణ అనేది ప్రతి ఇంటికి చేరింది. ఎస్, ప్రతి వంటింటికి చేరింది. ఈరోజు ఆర్యులు తినే భోజనమే నేషనల్ ఫుడ్ అయింది. మనం తినే పచ్చడి, మనం తినే భోజనం అసలు ఎవడు గుర్తుపట్టడు, అది ఇండియన్ ఫుడ్డేనా అని అడుగుతారు. సో పూర్తిగా భారతదేశం అంతా కూడా ఆర్యావర్తనం, లేకపోతే ఆర్యీకరణంలో మార్చేటువంటి క్రమంలోనే, ఈ ముందుకు కదిలేటువంటి క్రమంలోనే ఈ ఐఐటి ఖరగ్పూర్ వారు ప్రచురించినటువంటి క్యాలెండర్ అనే విషయం మనం ఇద్దరు వక్తల ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. సో కాబట్టి వీక్షకులు, నేను కోరేది ఏంటంటే, జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు అర్థం చేసుకొని, మరి నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్ గురించే ఇదంతా, ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా వారు ముందుకు తీసుకొచ్చినప్పుడు, సో మనము కూడా ఈ విషయంలో ఒక విచక్షణాయుతమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలని, తద్వారా దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రతిస్పందిస్తారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. పాల్గొన్నటువంటి వక్తలకు, వీక్షకులందరికీ కూడా వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.